మరి ఈ రోజు ఈ రాత్రుగాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఏడో ముద్ర కింద వధువు ఉన్నది అనే మెసేజ్ను మనం చూసుకుంటున్నాం. అందులో మనం ఇప్పుడు ఎస్తేరు ఆ చిన్న దాంట్లో అంటే ఆ ఏడో ముద్ర కింద వధువు ఉన్నదనే దాంట్లో మనం ఇప్పుడు ప్రతి అంశంగా దేని చూస్తున్నామంటే మరి ఎస్తేరు గ్రంథం గురించి చూస్తున్నాము. ఎందుకంటే ఎస్తేరు ఈ చివరి కాలంలో ఉన్న వధువుకి సాదృశ్యంగా ఉంది, ఛాయగా ఉంది. మరి దాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు, కూషు దేశం అంటే ఇథియోపియా తెలుసా మీకు, 127 సంస్థానములను ఐశ్వరేషు ఏలెను. ఆ కాలమందు రాజైన ఐశ్వరేషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్యమును, ప్రభావములను, తన మహాత్యశ్య ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శుషాను కోటలోనున్న అలుపులకేమి, గనులకేమి, జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచున్నాను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపైన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసరముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చుండెను. రాణి అయిన వస్తి కూడా రాజైన ఐశ్వర్యేశు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. లడస్ప్రే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రములు. మరి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మా కొరకు రక్తము చిందించిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో మేము వస్తున్నాం దేవా. ఎందుకంటే అక్కడ మాత్రమే మాకు భద్రత ఉన్నది, అక్కడ మాత్రమే మాకు క్షేమము ఉన్నది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. స్పష్టంగా మాకిప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ సంఘటనలు, ఈ మహమ్మారి యొక్క కార్యములు, మరి ప్రభువా ఈ యొక్క ప్రపంచంలో ఆర్థిక స్థితి అంతా కుప్పకూలిపోవడము, ఆర్థిక మాంద్యంలోనికి వెళ్ళడము, ఉద్యోగాలు కోల్పోవడము, మరి పనులు కోల్పోవడము, వ్యాపారాలు దివాలా తీయడము, ప్రతిదీ మాకు స్పష్టంగా కనబడుతున్నది ప్రభువా, ఎక్కడ భద్రత లేదని. రక్తము క్రింద మాత్రమే మాకు భద్రత ఉన్నది, అక్కడ మాత్రమే మేము క్షేమంగా ఉండగలం. అందుకే ఆ రక్తము క్రిందకు వచ్చి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన దేవా, నువ్వు రంగంపైకి దిగి వచ్చి బలిష్ఠుడైన దూతగా నువ్వు ఇక్కడ ఉండి మా అందరితో మాట్లాడు దేవా. నీవు నీ భార్యతో శిరస్సైన భర్తగా నువ్వు మాతో మాట్లాడు తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఇప్పుడు భార్యాభర్తలు మధ్యలో సంభాషణ జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ పరమ గీతములో ఎలాగైతే ఆ ప్రియుడు ప్రియురాలు వారిద్దరూ మాట్లాడుకున్నారో అలా ఉన్నది ప్రభువా. ఇప్పుడు నిశ్చయముగా శిలోమతి ఆ ప్రియురాలతో నువ్వు మాట్లాడినట్లుగా నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా. ఖచ్చితంగా ఈరోజు మా హృదయాలను రంజింప చేయము దేవా, సంతోషముతో నింపుము, మమ్మల్ని బలపరచుము, మా విశ్వాసాన్ని అభిషేకించుము, ఇంకా మా విశ్వాసమును అభివృద్ధిపరచుము. వాక్యం పైన పూర్తిగా మేము ఆనుకొని ఆధారపడి పూర్తిగా వాక్యము యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మలచబడే భాగ్యము దయచేయి.
ఎందుకన్న క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వచ్చే కాలములో మేము ఉన్నాము ఇప్పుడు ప్రభువా. అదే వాక్య స్వరూపమై ఉన్నది. అందుకే ఆ వాక్యం మాలో పూర్తిగా శరీరధారవును గాక, ఆ వాక్యం మాలో పూర్తిగా రక్తమాంసములు అవును గాక. మేము నిజంగా మా యొక్క ప్రవర్తన, మా యొక్క ఆలోచన, మా యొక్క మాట, మా యొక్క నడవడిక ప్రతిదీ వాక్యమై ఉండాలి ప్రభువా. అలా మేము వాక్యముగా మారే కృపను మాకు దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనం తెలియజేస్తున్నాను. మరి రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, ఎస్తేరు గ్రంథం మీద మనము బైబిల్ పఠనం చూసుకుంటున్నాము. మరి ఎస్తేరు, ఖచ్చితంగా ఎస్తేరు గ్రంథము 7వ ముద్ర కింద ఉన్న మర్మం అది. మరి 7వ ముద్ర యొక్క మర్మమును నువ్వు ఎస్తేరు గ్రంథంలో చూడగలుగుతావు. అందుకే దానిని నేను ఎత్తుకున్నాను. మనకు తెలుసు పాత నిబంధనలో 2 పుస్తకాలు ఉన్నాయి, 39 పుస్తకాలలో స్త్రీల పేర్లతో రాయబడిన పుస్తకం. అందులో ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. మరియు బైబిల్లో పాత నిబంధనలో మనం ఛాయలలో నీడలలో చూస్తే, ఆ ముంగుర్తు సాదృశ్యాలలో చూస్తే, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు కదా పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయ నీడగా ఉన్నదని. మరి కొత్త నిబంధన అనేది అది నిజరూపమై ఉన్నది. మరి పాత నిబంధన అనేది ఛాయ, మరియు మరి అది ఛాయ అయి ఉన్నది. మరి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఛాయలో మనము ఎంతోమంది పాత్రలను చూస్తూ ఉన్నాం. దేర్ ఆర్ సో మెనీ, ఎంతోమంది పాత్రలను మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండములో మనం చూస్తే మనకు ఛాయలో అబ్రహాం యొక్క భార్య శారా కనబడతా ఉన్నది. క్రీస్తు యొక్క వధువుకి సాదృశ్యంలో శారా కనబడతా ఉన్నది. తర్వాత ఇస్సాక్ యొక్క భార్య రిబ్కా కనబడతా ఉన్నది. తర్వాత యాకోబు ప్రేమించిన రాహేలు కనబడతా ఉన్నది. నెక్స్ట్ మనం చూస్తున్నది మరి యోసేఫ్ యొక్క భార్యగా ఉన్న ఆశ్రయంతో కనబడతా ఉన్నది. వీళ్ళందరూ ఛాయలు, వీళ్ళందరూ నీడలు. ఎవరికంటే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు యొక్క వధువుకి, యేసుక్రీస్తు యొక్క భార్యకు వీళ్ళందరూ నీడలు, ఛాయలుగా కనబడతా ఉన్నారు. ఆ తర్వాత మనము ఈవెన్ రాహబును కూడా మనం చూడొచ్చు. క్రీస్తు ఒక భార్యకు సాదృశ్యంగా ఉన్నది ఆమె కూడా, రాహబు కూడా, మరి యోషువ కాలంలో. తర్వాత మనం నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు, రూతు గ్రంథంలో కూడా మరి రూతు ఒక ఛాయగా నీడగా ఉన్నది. మరి ఇద్దరు స్త్రీల పేర్లతో రాయబడిన ఈ 2 పుస్తకాలు బైబిల్ మొత్తంలో, ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలలో కూడా మరి 2 పుస్తకాలు రూతు ఎస్తే రాయబడ్డది. అందులో రూతు కూడా ఒక ఛాయగా నీడగా కనబడతా ఉన్నది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఛాయలుగా నీడలుగా కనబడుతున్నారు, కానీ మనం ఎస్తేరు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఎస్తేరు కూడా క్రీస్తు యొక్క వధువుకి, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెకు ఒక ఛాయగా నీడగా ఉండుట మనం చూస్తున్నాం. కానీ ఎస్తేరు ఉట్టి ఛాయ నీడనే కాదు, ఆమె రాణి కూడా అన్న సంగతి మర్చిపోవద్దు. దాన్ని ఏం చూపిస్తున్నదంటే, దాని రాణిగా ఉండడం కూడా మనకు చూపించబడుతున్నది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. రాణిగా చూసారా, ఈ సాదృశ్యాలలో చివరిది ఎవరంటే ఎస్తేరు. మరి ఎస్తేరు ఒక రాణిగా అక్కడ కనబడతా ఉన్నది. అలా ఉనే మనం కూడా ఇక ప్రకటన గ్రంథములో మరి ఆ యొక్క 21-22 అధ్యాయాలకు వచ్చినప్పుడు ఆ 1000ల పరిపాలనలో కానీ, లేకపోతే నిత్యత్వంలో కానీ, మనము రాణిగా ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రక్కన మనము రాణిగా సింహాసనం పైన కూర్చొని మనం ఈ భూమిని పరిపాలించబోతున్న వారుగా ఉన్నాం అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎస్తేరు రాణిగా మనకు కనబడతా ఉన్నది. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, మనం ఇదివరకు చూసినట్లుగా ఇస్సాకు యొక్క జీవిత చరిత్రలో ఒక ఎలియాజర్ ఉన్నాడు. ఆమేన్. అలా ఉనే రూత్ యొక్క జీవిత చరిత్రలో ఆ కోత కోయి వారి పైన ఉన్న పనివాడు, ముఖ్యుడైన పనివాడు ఉన్నాడు. అదే సమయంలో ఎస్తేర్ దగ్గరకు వచ్చినప్పుడు మొర్దికాయ ఉన్నాడు. మీరు గమనించాలా ఈ సాదృశ్యాలు, ఈ ఛాయలు. అంతేకాదు, ఈ సాగు ఎదుకు వచ్చినప్పుడు రిబ్కాను ఏ సమయంలో కనుగొన్నాడు ఎలియాజర్ అంటే, సాయంకాల సమయంలో. సాయంకాల వర్తమానము కింద సాయంకాల సమయంలో ఎలియాజరు ప్రభు ఒక దూత ద్వారా
ఎందుకంటే ఆయనకు ప్రభు ఒక దూత తోడుగా ఉన్నాడు ఎలియాజర్కి. మరి ప్రభు ఒక దూత ద్వారా మరి ఎలియాజరు నడిపించబడి సరిగ్గా ఎవరి దగ్గరికైతే వెళ్ళవలసి ఉన్నదో వాళ్ళ దగ్గరికి దేవుడు మరి ఆ ప్రభు ఒక దూత మరి ఎలియాజర్ని నడిపించాడు. మరి అదే సమయంలో మరి ఆ ప్రభు ఒక దూత రిప్కాను కూడా ఎక్కడికి నడిపిస్తా ఉన్నదంటే ఆ ప్రభు ఒక దూత సరిగ్గా మరి ఎలియాజర్ దగ్గరికి నడిపిస్తా ఉన్నది. మరి అంతేకాదు ఎలియాజర్ ఆమెను సాయంకాల వర్తమానములో సాయంకాలపు వర్తమానములో సాయంకాల సమయమందు ఆమెను ఇస్సాకు యొక్క భార్యగా కనుగొన్నప్పుడు ఆ తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఇస్సాకుకు ఆ పొలములో పరిచయం చేస్తున్నప్పుడు అది కూడా సాయంకాల సమయం అని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి అంతేకాదు ప్రేమని దేవుని పిల్లలారా, అదే రూతు దగ్గరకు వచ్చినప్పుడు మరి రూతు మరి కరెక్ట్గా ఆ కోత కోయు సమయంలో ఆ యవల యొక్క కోత ప్రారంభంలో కోతకాల ప్రారంభంలో ఆమె బోయాజును వివాహం చేసుకున్నాడు బైబిల్ చెప్తున్నది. మనం కూడా ఇప్పుడు కోతకాలానికి వచ్చేసాం. ఇది ఏ కాలం? ఇది కోతకాలం. ఇది హల్లెలూయా, ఇది కోతకాలం అయి ఉన్నది. చూసారా, ఇప్పుడు రూతు కూడా సరిగ్గా ఎక్కడ కలుసుకున్నది బోయాజును అంటే కోతకాల సమయంలో కలుసుకున్నది. ఇప్పుడు కూడా ఈ రూతు కోతకాల సమయంలో ఇప్పుడు 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 క్రీస్తుని మరి బోయాజుని కొత్త నిబంధన ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. సాదృశ్యంగా బోయాజ్ అక్కడ ఇక్కడ క్రీస్తు నిజ రూపంలో ప్రకటన 10లో కలుసుకుంటా ఉన్నాడు అక్కడ. ఆమెనంటారా? ఆమెనంటారా? నెక్స్ట్ ఎస్తేర్ని చూస్తే ఎస్తేరు రాజుగా ఆయనను కలుసుకుంటా ఉన్నది. మీరు గమనించారా మాట? రాజుగా కలుసుకుంటా ఉన్నది ఎస్తేరు. మరి మొర్దెకాయ యొక్క సహాయం ద్వారా ఎస్తేరు పెంచబడి ఎస్తేరు మరి ఎదిగి ఇప్పుడు ఎస్తేరు మొర్దెకాయ యొక్క సహాయం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఇసాకు ఎలియాజరు రిబ్కా యొక్క కథ కానీ రూతు బోయాజు మరియు ఆ కోతకోయవాని యొక్క కోతకోయి వారిపైన ముఖ్యుడిగా ఉన్న కథ కానీ లేదా ఇప్పుడు ఇక్కడ ఎస్తేరు ఐశ్వర్యసురాజు అలా ఉన్న మృతిక యొక్క కథ కానీ ఇవి ఏవి కూడా వేరే ఏ కాలములో సరిపోవు. నువ్వు ఏ కాలంలో దీనిని ఇమర్చలేవు. ప్రభు ఒక మొదటి రాకడకు ఇవి సరిపోవివి. ప్రభు ఒక మొదటి రాకడకు, ప్రభు ఒక మొదటి రాకడకు కానీ లేకపోతే సంఘకాలంలో కానీ నువ్వు చూస్తే ఇవేవి కూడా సరిపోవు. ఇవి సరిగ్గా ఏ కాలానికి సరిపోతే అంటే సరిగ్గా ఇవి ఈ అంత్యకాలమునకు ఈ చివరి కాలమునకు మాత్రమే ఇవి సరిపోతాయి. సరిగ్గా ఈ సమయానికి మాత్రమే సరిపోతుంది ఇది. నువ్వు వేరే కాలంలో ఈ యొక్క సాదృశ్యాలను నువ్వు విమర్చలేవు. నువ్వు లూథర్ కాలంలో దీన్ని, పౌలు గారి కాలంలో నువ్వు విమర్చలేవు. నువ్వు పౌలు గారి కాలంలో నువ్వు దాన్ని పెట్టలేవు. నువ్వు అలానే మార్టిన్ కొలంబా, ఐరనస్, మార్టిన్ లూథర్, లేకపోతే జాన్ వెస్లీ, పెంతకోస్తులు వీళ్ళ ఏ కాలంలో కూడా ఈ యొక్క సాదృశ్యాలు ఏవైతే అక్కడ ఆది కాండంలో ఇసాకు రిబ్కా ఎలియాజరు అలానే రూతు గ్రంథంలో రూతు బోయాజు మరియు ఆ కోతకోయవాణి ఆ కోతకోయ వారిపైన ఉన్న ఆ యొక్క పనివాడు అదేవిధంగా ఎస్తేరు మర్దకాయ్ అలానే ఐశ్వర్యసు రాజు వీళ్ళ యొక్క కథలు ఎక్కడ కూడా వీళ్ళ యొక్క సాదృశ్యాలు ఛాయలు నీడలు నీకెక్కడ కూడా ఫిట్గా సరిపోవవి. నువ్వు వాటిని చూడాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలంటే చివరి కాలానికే రావాలి. ఎందుకంటే అక్కడ కూడా మనం గమనిస్తే ఈ యొక్క ఇసాకు రిబ్కా యొక్క కథలో ఆ యొక్క లవ్ స్టోరీలో ఆ యొక్క ప్రేమ కథలో ఆ సాదృశ్యములు ఆ ఛాయలో ఈ ఇసాకు రిబ్కా యొక్క కథ ఎక్కడికి అది ముగించబడుతున్నదంటే ఇసాకు రిబ్కా యొక్క వివాహము దగ్గర. ఎలియాజరు వారిద్దరినీ పరిచయం చేసినప్పుడు ఆ పొలములో అక్కడ ముగించబడతా ఉన్నది. ఎలియాజరు రంగంపై నుండి వెళ్ళిపోతున్నాడు. మరి ఇస్సాకు ఎలియాజర్ ద్వారా పరిచయం చేయబడిన ఆ యొక్క రిబ్కాను తీసుకుంటున్నాడు తన భార్యగా. అలానే మనము రూతు పుస్తకంలో చూస్తే కూడా రూతు మరి బోయాజు వివాహముతో
అక్కడ ఆ కథ పూర్తవుతున్నది. మరి బోయాజు రూతును తన యొక్క భార్యగా స్వీకరించడము, నయోమి యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడము, నయోమి యొక్క స్వాస్థ్యములో బోయాజు రూతు కలిసి నివసించడము, ఇదంతా కూడా మరి వేయల పరిపాలనలో కూడా నయోమి యొక్క విడిపించబడిన స్వాస్థ్యములో మరి బోయాజు మరియు రూతు క్రీస్తు ఆయన వధువు అవేన పరిపాలనలో మరి ఆ స్వాస్థ్యములో నయోమి కూడా వారితో పాటు ఉన్నది బోయాజు రూతుతో. అలానే 144,000 మంది కూడా అలానే వారితో ఉండబోతున్నారు ఆ యొక్క క్రీస్తు ఆయన వధువుతో కూడా. అలానే ఇక్కడ మనం చూస్తే ఎస్తేర్ కథలో కూడా అదే కనబడతా ఉన్నది. ఎస్తేర్ కథలో కూడా మనకు అదే కనబడతా ఉన్నది. ఎస్తేరు మరి ఐశ్వర్యరాజుతో వివాహం చేయబడతా ఉన్నది. ఆ తర్వాత మరి ఎస్తేరుకును ఎస్తేరుకు సంబంధీకులకును ఒక పెద్ద మారణ హోమమును అపవాది ప్రణాళిక వేయడము, మరి ఒక వాడు ఒక దుష్టమైన ఆలోచనతో హామాను ముందుకు రావడము, మరి యూదులకు శత్రువుగా ఉన్న ఆ రోమ ఆత్మ మరి హామాన్లో పనిచేయడము, మరి అదే రోమ ఆత్మ ఇప్పుడు వధువును కూడా ద్వేషించడము, వధువు పట్ల ఒక మరణ హోమమును ఇప్పుడు వధువు పట్ల వాడు ప్రణాళిక వేయడం, ఉపాయం వేయడము, దానిని వాడు నెమ్మదిగా ఇప్పుడు ఈ మహమ్మారి కాలంలో, ఈ ప్రపంచ మహమ్మారి, ఈ కరోనా వైరస్ కాలంలో ప్రపంచం యొక్క మొత్తము ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయి ఆర్థిక మాంద్యంలో వెళ్తున్న కాలంలో వాడు నెమ్మదిగా ఈ ఒత్తిడి సమయంలో వాని యొక్క చట్టాలను నెమ్మదిగా వాడు తీసుకురావడము, డబ్బు యొక్క ప్రతిపాదనతో వాడు నెమ్మదిగా వాని యొక్క చట్టమును వాడు హామాను తీసుకురావడం. హామాన్ ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ ఆత్మయ్య ఉన్నది అక్కడ. సో ఇవన్నీ మనకు సాదృశ్యాలు స్పష్టంగా మనకు పాత నిబంధనలో ఏవైతున్నాయో ఇప్పుడు ఈ కాలానికి మాత్రమే సరిపోతా ఉన్నాయి. అవి వేరే ఏ కాలానికి ఇవి సరిపోవు. నువ్వు వేరే ఏ కాలంలో వీటిని బోధించలేవంటే నా ఉద్దేశం నువ్వు ఆ కాలానికి నువ్వు దానిని చూపించలేవు. నువ్వు వీటిని నువ్వు యేసుక్రీస్తు మొదటి దాకా కాలంలో చూపించలేవు. ఆ తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయాక మరి వచ్చిన పౌలు గారి కాలంలో దీన్ని చూపించలేవు. ఈ సాదృశ్యాలు, ఈ ఛాయలు వేరే ఏ ఆ ఆరు సంఘ కాలాలలో ఏమాత్రము నువ్వు దాన్ని చూపించలేవు. వాటిని నువ్వు పెట్టలేవు ఆ సాదృశ్యాలను. నువ్వు కేవలం ఇప్పుడు 7వ సంఘకాలము, 11వ సంఘకాలము, అన్నిటికంటే చివరి సంఘకాలంలో మాత్రమే ఈ అంతకాలంలో మాత్రమే వీటిని నువ్వు వీటిని సరిగా చూపించగలుగుతావు. నువ్వు అదే నువ్వు గమనించాల్సిన విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలుతో దేవుడు చెప్పాడు 12వ అధ్యాయంలో, దానియేలు 12వ అధ్యాయంలో ఆ 7వ ముద్ర ఒక దర్శనమును దానియేలు చూసినప్పుడు, నా ఏలినవాడా నేను చూచి తిని కానీ దాన్ని గ్రహింపక ఉంటిని, వీటి అర్థం ఏమిటి అని అడిగినప్పుడు దానియేలు ఊరుకుండము, ఈ గ్రంథము అంత దినముల వరకు మూయబడి ఉన్నది, కాబట్టి ఈ మాటలను మూయము, ఈ గ్రంథము ముద్రించబడి ఉన్నది, ఈ గ్రంథము అంత దినముల వరకు ముద్రించబడి ఉన్నది, నువ్వు ఊరుకుండుము దానియేలు, ఈ మాటలను మూసివై, షట్ దిస్ వర్డ్స్, ఈ మాటలను మూసివే అని చెప్పేసి దానియేలుతో అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మరియు దానియేలుతో చెప్పినట్లుగానే అంత్యకాలం వరకు ఈ గ్రంథం మూయబడి ఉన్నది. మరి దానియేలు 12వ అధ్యాయంలో ఏదైతే ఆ బలిష్ఠుడైన దూత దిగొచ్చుట చూశాడో, ఆ ఏటిపైన ఆడుచున్నవాడు, ఆ సన్నని నార బట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్నవాడు మరి పై మరి తన ఆకాశం తట్టు తన యొక్క చేయి ఎత్తి మరి దేవుని జీవముతోడను ఒట్టు పెట్టుకుంటున్న వాణి యొక్క ఆ దర్శనం ఏదైతే ఉందో దానియేలు చూశాడో, ఆ 7వ ముద్ర దర్శనము అది ప్రకటన 10లో జరిగేదాకా ఆ గ్రంథము తెరవబడదని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. చూసారా, ఇవన్నీ కార్యాలు అంత దినముల గురించి చూపిస్తున్నాయి, అంత దినముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మరి అంతేకాదు, మనం పోయిన వారం ఏం చూసామంటే ఎస్తేరు అంటే ఒక స్టార్, ఒక నక్షత్రం అని చూసాం. మరి ఎస్తేరు ఎందుకంటే అసలు ఆమె పేరు హదస్సా అనగా సంతోషము, ఆనందము. కానీ ఎస్తేర్ అంటే ఒక నక్షత్రము. మరియు ఆమె పేరు ఆ పరిషియా నామమునకు తగినట్టుగా మార్చబడింది. ఎందుకంటే ఈ మాదీయులు, పారసికులు అనే వాళ్ళు ఖగోళ శాస్త్రము పైన ఎక్కువగా ఆధారపడిన వాళ్ళు ఎక్కువగా ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు వారి దాంట్లో. అందుకోసమే ఆమె పేరు నక్షత్రముగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం పోయిన వారంలో మరి ఆ 3 బైబిల్ గురించి మాట్లాడుకున్నాం. మొదటి బైబిల్ రాసులలో, రాసుల చక్రంలో దేవుడు పెట్టి ఉన్నాడు. మరి మొదటిది అది కన్య రాశి అని,
మరి అన్నిటికంటే చివరి రాశి అది సింహం రాశి అని చూసాము. మరి కన్య రాశి ఆ చక్రములో ఏది మొదటి పాయింట్ అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ఇక్కడ ప్రవక్త ఎలా చెప్పగలిగాడో మనం చూసాం. మనము మరి ఐగుప్తులు కూడా ఆల్రెడీ వాళ్ళు ఇదివరకే ఆ స్పింక్స్ను తయారు చేస్తున్నప్పుడు, ఆ సింహాకను తయారు చేస్తున్నప్పుడు ఆ ముఖము స్త్రీ ముఖము, మరి మిగతా శరీరము అది అది సింహం శరీరము, ఆ రెండింటిని హత్తుకున్నట్లుగా పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళకు ఆ రాశి చక్రం యొక్క మర్మం వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే దాని చిహ్నాన్ని వాళ్ళు భూమిపైన కట్టారు ఆ పిరమిడ్ పక్కన. మరి అంతేకాకుండా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడు కన్య మరియు సింహము ఒకటైపోతున్నది. ఇప్పుడు కన్యా సింహం ఆ చక్రంలో ఒకటైపోతున్నది. అది ఎలా అంటే రాజు ఐశ్వర్యస్ రాజు సింహమై ఉన్నాడు, మరియు ఇక్కడ కన్య ఎవరంటే ఎస్తేర్ అయి ఉన్నది. మరి ఎస్తేరు రాణిగా మరి ఆ సింహముతో మరి ఏకమవుతా ఉన్నది వివాహం ద్వారా. అలా అని ఇప్పుడు ప్రకటన 10లో కూడా ఆయన సింహముగా దిగొస్తా ఉన్నాడు. ఆయన సింహము ఆర్భాటించినట్లు గొప్ప శబ్దముతో ఆయన సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాడి స్వరములు పలికినని బైబిల్ చెప్తున్నది. ఆయన ఏడు ఉరుముల స్వరముతో దిగొస్తా ఉన్నాడు. ఆయన ఆ సింహం యొక్క ఏడు ఉరుముల యొక్క ఆ సింహ గర్జన యొక్క సింహం యొక్క ఏడు స్వరములు అక్కడ కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి అక్కడ. మరి ఆ స్వరములలో నుండి మనం గమనిస్తుంది ఏంటంటే క్రీస్తు యొక్క వధువు ఆయనకు వివాహం చేయబడతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి మనం అందుకే అవన్నీ చూసుకుంటూ వచ్చాం పోయిన వారంలో. మరి రెండవ బైబిల్ పిరమిడ్ అయి ఉన్నది. మరి పిరమిడ్లో రెండవ బైబిల్ ఎలా ఉందో మనం చూసుకుంటూ వచ్చాం. అందులో నేను ఇప్పుడు ఇంకొంచెం చదవగోరుతున్నాను. పిరమిడ్లో రెండవ బైబిల్ ఎలా ఉందో నేను ఇంకో కొన్ని కోర్స్ చదవగోరుతున్నాను, ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకే నేను మాట్లాడగోరుతున్నాను. మనము ద స్టాచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్తున్నాడు 1962 మరి 10వ నెల అక్టోబర్ నెల 14వ తారీఖున బోధించాడు. ఆయన 14వ తారీఖున దాన్ని బోధించాడు. మరి 122వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ప్రవక్త గారు. 122 122వ పారాగ్రాఫ్లో ప్రవక్త బ్రెన్నాం గారు ఇలా చెప్తున్నాడు, స్టాచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము. 122వ పారాగ్రాఫ్లో దేవునిచే రాయబడని నిజ మొదటి బైబిల్ రాయబడిన నిజ మొదటి బైబిల్ ఆకాశంలోని రాసులుగా ఉన్నవి. అది కన్య రాశితో ప్రారంభించి సింహరాశితో ముగించును. నేను 6వ 7వ ముద్రలోనికి వెళ్ళినప్పుడు ఆ మరో ముద్ర విప్పబడినప్పుడు రాశి మండలంలో కర్కాటకము మరియు మీనము చేపను గుర్తించడం మీరు కనుగొందురు. కర్కాటకం అంటే తెలుసుగా మీకు, కర్కాటక రాశి అన్నమాట. మనము జీవించు కాలము కర్కాటక కాలముగా ఉన్నది. ఇక్కడ నేను ఒక మాట చెప్పగోరుతున్నాను. కర్కాటక కాలము ఏంటిది? కర్కాటక కాలం ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. ఈ కర్కాటక కాలం యొక్క గుర్తు ఏంటో తెలుసా? కర్కాటకం యొక్క గుర్తు తెలుసా మీకు? రాసులలో కర్కాటకం యొక్క గుర్తు ఏంటిది అంటే పీత. బాగా వినండి, రాసులలో కర్కాటకం యొక్క గుర్తు ఏంటిదంటే పీత. పీత ఎలా ఉంటుందో అదే గుర్తు కర్కాటకంది. మరి ప్రవక్త క్యాన్సర్ గురించి మాట్లాడుతూ, రోగం క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి క్యాన్సర్ అనే పేరు ఎందుకు పెట్టారట అంటే, బాగా వినండి, ఆ క్యాన్సర్ యొక్క కణములు ఏవైతే ఉంటాయో ఆ కణములు పీత వలె ఉన్నాయట. ఆ క్యాన్సర్ యొక్క కణములు పీత వలె ఉన్నాయట. అంటే ఆ వ్యాధి ఫస్ట్ టైం వాళ్ళు కనుగొన్నప్పుడు శాస్త్రవేత్తలు కానీ లేకపోతే డాక్టర్లు కానీ కనుగొన్నప్పుడు వాళ్ళు ఏం కనుగొన్నారంటే ప్రియులారా, ఆ క్యాన్సర్ ఎలా ఉన్నదంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా కరోనా వైరస్ ఎలా ఉందో చూపిస్తున్నారు, చూస్తున్నారా లేదా? ఓ విధంగా అది పనసలాగా ఉంది. మీరు గమనించారా? కరోనా వైరస్ యొక్క కణము పనసలాగా కనబడుతున్నది. మీరు గమనించారో లేదో, పనసలాగానే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు క్యాన్సర్ ఎలా ఉన్నదంటే దాని యొక్క కణము అది పీత వలె ఉన్నది. అందుకే వాళ్ళు క్యాన్సర్కి ఉన్న గుర్తు ఏదైతే ఉందో ఆకాశంలో రాసులలో అది పీత గుర్తు కాబట్టి అందుకే దానికి ఆ పేరు పెట్టారు ఆ రోగానికి.
మరి మీరు గమనించండి, సరిగ్గా మనం ఆ కర్కాటక కాలంలో జీవిస్తున్న సమయంలో ఆ పీత యొక్క గుర్తు కలిగిన క్యాన్సర్ రోగము భూమిపైన తాకినది. మరి ప్రవక్తకు దేవుడు మరి దేవుడు ప్రవక్తకు ఏమని చెప్పాడంటే, ఆ పాత గ్రీన్ మిల్లో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 1946 మే 7వ తారీఖున ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ పాత గ్రీన్ మిల్లో. ఆయన ప్రార్థన చేస్తుండగా రాత్రి దూత పరలోకము నుండి దిగొచ్చినప్పుడు ఆ దూత ఏమని చెప్పి ఉన్నాడంటే ప్రవక్తకు, ఇదిగో క్యాన్సర్ సైతము నీ ప్రార్థన ఎదుట నిలబడదు. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, కాలము క్యాన్సర్ కాలము, కర్కాటకం కాలము. ఎందుకంటే క్యాన్సర్ రోగం పేరు కూడా క్యాన్సర్, మరి ఆ యొక్క రాశి చక్రం పేరు కూడా, ఆ రాశి పేరు కూడా క్యాన్సర్ అది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మనం ఇప్పుడు కర్కాటకం యొక్క కాలంలో ఉన్నాం. అంటే కర్కాటక యొక్క కాలం అంటే క్యాన్సర్ ఏజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు క్యాన్సర్ ఏజ్ అంటే క్యాన్సర్ రాశి యొక్క ఏజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? సరిగ్గా ఆ సమయంలోనే ఏం జరిగింది, ఈ కాలంలోనే క్యాన్సర్ వ్యాధి తాకింది. కానీ దేవుడు ప్రవక్తను పంపి, ఏ మ్యాన్ హల్లెలూయా, ఆ వ్యాధిని జయించినట్లు చేశాడు ఆయన. ఆ వ్యాధిని ప్రవక్త యొక్క పరిచర్యలో, ప్రవక్త యొక్క వర్తమానంలో అది నిలబడకుండా చేశాడు. మరి మీరు గమనిస్తే 4వ ముద్రను మీరు గమనించండి, 4th seal. 4వ ముద్రను మీరు కనుక చదవడం ప్రారంభిస్తే, ప్రవక్త బ్రెన్నాం గారు 4వ ముద్రలోకి వెళ్ళకముందు ఆయన 2 కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో స్వస్థత పొందుకున్న 2 కేసుల గురించి. ఒక చిన్న అమ్మాయి లుకేమియాతో బాధపడుతున్నాడు. లుకేమియా అంటే ఏంటో కాదు, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ని, ఆ రక్తపు క్యాన్సర్ని లుకేమియా అంటారు. మరి లుకేమియాతో బాధపడుతున్న ఆ చిన్న అమ్మాయికి ప్రవక్త గారు ప్రార్థన చేశారు. డాక్టర్లు అయితే ఈమె స్వస్థత పొందుకోదని చెప్పారు. మరి ఆమెకు ఆ ట్యూబుల ద్వారా మరి ఆమెకు ఆహారం అందిస్తూ ఉన్నారు. మరి ఆమె తినడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఆ ట్యూబుల ద్వారా నరాలకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఆమె పూర్తిగా ఇక నిరీక్షణ కోల్పోయి ఇక వైద్యశాస్త్రము చేతులెత్తేసి ఈ అమ్మాయి బ్రతకదు అన్న సమయంలో ప్రవక్త బ్రెన్నమ్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె స్వస్థత పొందుకున్నది. స్వస్థత పొందుకోవడమే కాదు, ఆమె 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 శరీరంలో ఒక్క క్యాన్సర్ కణం కూడా లేదని అటు తర్వాత డాక్టర్లు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయి ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, 4వ ముద్ర ఏంటిది మనం గమనిస్తున్నాం. 4వ ముద్ర మరణమై ఉన్నది, మృత్యు అయి ఉన్నది. ఎందుకంటే 4వ ముద్రలో ఎవరు కనబడుతున్నారంటే 4వ గుర్రము పైన 4వసారి స్వారీ చేస్తున్న వాడు కనబడుతున్నాడు. చూడండి, స్వారీ చేసేవాడు ఒక్కడే, కానీ గుర్రపు రంగులు మాత్రమే మారుతూ ఉన్నాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు మొదటి తెలుపు గుర్రం వస్తున్నది. మరి దానిపైన స్వారీ చేస్తున్నవాడు క్రీస్తు విరోధి. వాడు జయించుకుంటూ వస్తా ఉన్నాడు. వాడు ఎలా జయించాడు? మతం యొక్క మోసము ద్వారా వాడు అక్కడ జయించుకుంటూ వచ్చాడు. తర్వాత 2వ ముద్ర తొరబడినప్పుడు ఎరుపు గుర్రము పైన స్వారీ చేస్తున్నవాడు ఆ మొదటి తెలుపు గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడే ఇప్పుడు ఎరుపు గుర్రము పైన స్వారీ చేస్తా ఉన్నాడు. ఈసారి గుర్రం యొక్క రంగు ఎందుకు మారిందంటే, ఈసారి వాడికి రాజకీయ శక్తి ఇవ్వబడింది. వాడికి ఖడ్గం ఇవ్వబడింది. ఈసారి వాడికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ, వాని మతమును నమ్మని వాళ్ళందరినీ, యజబేలు మతమును నమ్మని వాళ్ళందరినీ వాడు చంపడం మొదలుపెట్టాడు. మీకు అర్థమైందని చెప్పింది. వాడు ఏం చేయడం మొదలుపెట్టాడంటే, ఆ మొదటి ఆ యొక్క మతమును ఎవరైతే నమ్మలేదో, వాడు స్థాపించిన మతం ఏదైతే 3వ సంఘ కాలంలో, మరి ఆ యొక్క పెరగమ సంఘ కాలంలో వాడు తీసుకొచ్చిన మతం ఏదైతే ఉందో, పెరగమ అంటే అర్థము వివాహం అని అర్థం. అక్కడ ఏమైంది, మతము మరియు రాజ్యము, రాజకీయము రెండు వివాహం చేసుకున్నాయి. వాడు ఏమి ఇవ్వబడింది ఇప్పుడు, ఆ మతం యొక్క అధికారము క్రింద ఇప్పుడు రాజకీయం వెనకాల ఉండి వారికి అడ్డుగా వచ్చిన ప్రతి వాళ్ళను, వాళ్ళ మతమును అంగీకరించని ప్రతి వాళ్ళను, వాళ్ళ మతమును వ్యతిరేకించిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. అందుకే మనం చూస్తున్నాం 68 లక్షల మందిని క్రైస్తవులను చంపినట్టుగా మనకు హతసాక్షుల గ్రంథంలో, ఫాక్సెస్ హతసాక్షుల గ్రంథంలో రాయబడి ఉన్నది.
వాళ్ళు రాశారు, చరిత్రకులు రాశారు వాళ్ళు వాళ్ళు వాళ్ళు. అందుకే ఆ గుర్రం యొక్క రంగు ఎరుపుగా ఉంది, రక్తముతో నిండి ఉన్నది, అది ఎరుపుగా ఉంది, రక్తముతో నిండి ఉన్నది. వాడు రాజకీయముతో మోసం చేయడం మొదలుపెట్టాడు. వాడు ఫస్ట్, వాడు మొదటి ముద్రలో వాడు మతముతో మోసం చేయడం ప్రారంభించాడు. మతము ద్వారా అనేకులను మోసపరిచాడు వాడు. వాడు 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 పంత వాడు వాడు ఆది అపోస్తులు స్థాపించిన సంఘము ఏదైతే ఉన్నదో ఆ పునాది నుండి వాడు చాలా తెలివిగా జ్ఞానముగా క్రీస్తు శకం 320 నైసియా సభ దగ్గర, 3వ సంకాలము దగ్గర వాడు నెమ్మదిగా ఆ సంఘాన్ని వాళ్ళు ఆ పునాది నుండి తప్పిపోయినట్లు చేశాడు. వాళ్ళను బండపై ఉన్న పునాది నుండి ఇసుక పునాది వద్దకు తీసుకొచ్చాడు. ఆ విధంగా వాడు సంఘమును మోసం చేశాడు. వాడు చాలా తెలివిగా మోసం చేశాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే, వాడికి 2వ గుర్రము, అదే ఎరుపు గుర్రము, అదే మనం చూస్తున్న ఆ యొక్క ఖడ్గం వాని చేతికి ఇవ్వబడింది ఆ క్రీస్తు విరోధికి. మరి వాని మతముతో ఏకీభవించని వాళ్ళందరినీ చంపుటకు కావలసిన అధికారము వాడు పొందుకున్నాడు. అక్కడ సంఘమునకు అధికారం ఇవ్వబడింది. మరి ప్రవక్త చెప్పినట్టు మనం చూస్తున్నాం ప్రకటన 13లో, ఆ మొదటి మృగము ఏదైతే ఏదైతే నీళ్ళలో నుండి వచ్చినదో, వింటున్నారా, ఏదైతే నీళ్ళలో నుండి వచ్చినదో ఆ మొదటి మృగము, అది చావు దెబ్బ తగిలి మరలా బాగుపడినట్టు మనకు చెప్పబడుతున్నది. దానికి చావు దెబ్బ ఎక్కడ తగిలి ఎక్కడ బాగుపడిందంటే, అది ఒక క్రీస్తు శకం 320 అప్పటి వరకు 4వ అగ్ర రాజ్యముగా ప్రపంచాన్ని అన్యరోముగా పరిపాలించిన అది దాని యొక్క అధికారాన్ని ఇప్పుడు సంఘానికి ఇస్తూ నెమ్మదిగా అది ఏం చేసిందంటే పోపు రోముగా మారింది. ఇప్పుడు అది చావు దెబ్బ తగిలినట్టే కనపడింది, కానీ మళ్ళీ బాగుపడ్డది అది. వింటున్నారా, అన్య రోము నుండి అది ఏమైందంటే పోపు రోమ్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు సంఘానికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఇప్పుడు సంఘమునకు అధికారం ఇవ్వడం వలన ఇప్పుడు పోపు రోముగా మారడం వలన దానికి అడ్డొచ్చిన ప్రతి వారిని అది చంపడం ప్రారంభించింది. అందుకే ప్రకటన 17లో అది పరిశుద్ధుల యొక్క రక్తము చేత మత్తిల్ ఉన్నదని బైబిల్ చెప్తా ఉన్నది. అది పరిశుద్ధుల యొక్క రక్తము చేత మత్తిల్ ఉన్నది. అది భూరాజుల యొక్క రక్తము చేత, పరిశుద్ధుల యొక్క రక్తము చేత అది మత్తిల్ ఉన్నది. ఎందుకు అలా ఉన్నది అంటే అది అది చంపకుండా వచ్చింది అడ్డొచ్చిన వాళ్ళందరినీ. ఆ చీకటి యుగాలలో ఎవరు ఆ ఎరుపు గుర్రానికి అడ్డొచ్చినా వాళ్ళని చంపేసింది. హల్లెలూయా. మరి చరిత్రకారులు రాసిన లెక్క ప్రకారం అయితే 68 లక్షల మంది మరి చంపబడినట్టుగా మనకు కనబడతా ఉన్నది క్రైస్తవులను. ఇంకా చరిత్రకారులు రాయనివి, ఇంకా లెక్క లేనివి ఎన్నో మనకు తెలియదు, అది దేవుడికే తెలుస్తుంది. అందుకే పరిశుద్ధుల యొక్క రక్తముతో మత్తిల్లున్న ఆ స్త్రీని, ఆ మహావేశ్యను దేవుడు ప్రకటన 18లో అతి భయంకరంగా దేవుడు దాన్ని శిక్షిస్తూ ఉన్నాడు. పూర్తిగా అది భూమిపైన లేకుండా చేస్తున్నాడు దాన్ని. దాన్ని శిక్ష పొందుకుంటున్నది అది. మరి మనం గమనిస్తే ప్రేమల దేవుని పిల్లలారా, ఇప్పుడు 3వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు 3వ ముద్ర అదేమిటో కాదు, అదే నలుపు గుర్రము. 3వ ముద్ర చొరబడినప్పుడు నల్లటి గుర్రం పైన వాడు స్వారీ చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ తెలుపు గుర్రము పైన, ఎర్రటి గుర్రము పైన స్వారీ చేసిన వాడే ఇప్పుడు 3వ గుర్రమైన ఈ యొక్క నలుపు గుర్రం పైన కూడా స్వారీ చేస్తూ ఉన్నాడు. మరి 3వ గుర్రము ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు వాడు దయ్యపు శక్తులను భూమిపైకి తీసుకురావడం మొదలుపెట్టాడు. వాడు దురాత్మ శక్తులను భూమిపైకి తీసుకురావడం ప్రారంభించాడు. హల్లెలూయా. వాడు దురాత్మ శక్తులను మానవులలోనికి ఇప్పుడు ఇప్పుడు జూరి వాళ్ళ దయ్యపు ఆత్మల చేత నడిపించబడే విధంగా చేశాడు వాడు. ఈ విధంగా 3వ గుర్రములో వాడు ఆ దురాత్మ యొక్క సమూహములను, మరి ఆ దురాత్మ యొక్క శక్తులను పనిచేస్తున్నట్లుగా వాడు తీసుకొచ్చాడు వాడు. ఇక 4వ ముద్ర తెరబడినప్పుడు పాండుర వర్ణపు గుర్రము కనబడుతున్నది. దీని రంగు పాండుర వర్ణముగా మారడానికి కారణం ఆ మొదటి 3 రంగులు తెలుపు, ఎరుపు, నలుపు, ఈ 3 రంగులు కలపడం వలన ఇది పాండుర వర్ణపు గుర్రముగా మారినది. మరియు స్వారీ చేయవాడు కూడా మారలేదు. తెలుపు గుర్రం పైన, ఎరుపు గుర్రం పైన, నలుపు గుర్రం పైన స్వారీ చేస్తున్న అదే క్రీస్తు విరోధి, అదే వాక్య విరోధి ఇప్పుడు 4వ గుర్రమై ఉన్న ఈ పాండుర వర్ణపు గుర్రము పైన కూడా వాడు స్వారీ చేసుకుంటా వస్తున్నాడు. మరి ఈసారి వాడు చేస్తుంది ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నువ్వు 4వ గుర్రము అంటే 4వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, మొదటి ముద్రలో ఏం జరిగిందో అది ఇప్పుడు జరుగుతూ ఉంది. మతపరమైన మోసము. అందుకే ప్రపంచమంతా మతములన్నీ ఒకటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నది పోప్ రోము? ప్రపంచంలో ఉన్న మతములన్నిటినీ
ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక మత ఒక ప్రపంచమంతా ఒక మత ఆరాధన తీసుకురావాలని చూస్తున్నది. మతపరమైన మతపరమైన ఐక్యత, మొత్తం అన్ని మతాలను ఏకపరుస్తూ తీసుకొస్తున్న ఐక్యత, అదే ఆ మొదటి గుర్రం. రెండవ గుర్రం ఏంటిది? అది రాజకీయం. ఇప్పుడు అందుకే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని కూడా, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒకటి ఒక ఒక ప్రపంచ క్రమములోనికి ఒక ప్రపంచ క్రమంలోనికి ఒక నూతన ప్రపంచ క్రమములోనికి వాళ్ళందరినీ తీసుకురావాలని ప్రయత్నిస్తా ఉన్నది ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాలన్నిటిని ఒకటిగా తీసుకొస్తా ఉన్నది ఇప్పుడు. అలానే మూడవది వచ్చినప్పుడు అదే నలుపు గురము, అదే దయపాత్మలు. ఇప్పుడు ఆ దయపాత్మలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ యొక్క మతమును, ఈ యొక్క రాజకీయమును ఐక్యపరుస్తూ ఈ దయపాత్మలు వీరితో కలిసి, మొత్తం ఆ దయపాత్మలు కూడా వీరితో కలిసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాయంటే మొత్తం అన్నిటినీ ఒకటిగా, అన్నిటినీ ఐక్యతగా తీసుకొస్తా ఉన్నాయి. ప్రొఫెసర్ బ్రెన్నాం గారు చెప్పినట్టుగా ప్రతీదీ ఐక్యత పొందుకుంటున్నది ఇప్పుడు. రాజకీయాలు ఒకటవుతున్నాయి, ఐక్యత యూనియన్ ఒక ఐక్యతలోకి వస్తున్నాయి, మతములు ఒక ఐక్యతలోనికి వస్తున్నాయి, రాజ్యాలు ఒక ఐక్యతలోకి వస్తున్నాయి, అన్నీ అలాగూ ఐక్యతలోకి వస్తూ ఉన్నాయి. కానీ అదే సమయంలో క్రీస్తు అయిన వధువు కూడా ఐక్యతలోకి వస్తూ ఉన్నారు. ఇది అదృశ్య ప్రపంచంలో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక ఇది. ఇప్పుడు క్రీస్తు వాక్యము వధువుతో ఒకటవుతా ఉన్నది ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనం అందరము ఒక్క స్థలములో ఉండి ఒకటయ్యేది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న వధువు అంతా ఒక్క స్థలములో ఉండి ఒకటేది కాదు. ఇది అంటే నేను అనేది మాట్లాడేది భౌతికంగా ఒక స్థలంలో కూడుకోవడం కాదు. ఇది మనం అంతా ఎలా ఉన్నామంటే ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో క్రీస్తుతో మనం ఐక్యత పొంది ఉన్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు తెలంగాణలో వరంగల్లో మనం ఉన్నాం, విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ వధువు ఉన్నది. ఈ వధువు ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నది అదృశ్య ప్రపంచంలో. అలానే ఇప్పుడు విజయవాడలో వధువు ఉన్నది. విజయవాడలో ఉన్న వధువు ఏం చేస్తుంది? ఆమె కూడా ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు అదృశ్య ప్రపంచంలో, క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థంలో కూర్చొని ఉన్నది ఇప్పుడు ఆమె. గమనిస్తున్నారా మీరు? అలానే ఇప్పుడు హైదరాబాద్లో వధువు ఉంది. హైదరాబాద్లో ఉన్న వధువు ఏం చేస్తున్నది? ఆమె కూడా ఇప్పుడు అదృశ్య ప్రపంచంలో క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థంలో కూర్చొని ఉన్నది. ఇప్పుడు మనం అందరము ఎక్కడెక్కడైతే ఉన్నామో ప్రపంచ దేశాలలో ఉన్న వధువు ఆయా దేశాలలో ఆయా ఖాండాలలో, వింటున్నారా, 6 కాంటినెంట్స్, 6 ఖండములలో ఉన్నవారు, మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ యొక్క తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మొత్తం అన్ని చోట్ల ఉన్న వధువు ఇప్పుడు ఒక స్థలంలోనే ఉన్నది. ఎలా ఉన్నది అంటే వాళ్ళందరూ భౌతికంగా ఒక స్థలంలో లేరు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఆత్మీయంగా క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలములలో సమకూర్చబడి క్రీస్తుతో వాళ్ళు ఐక్యత పొందుకొని ఉన్నారు. లోరై, హల్లెలూయా. క్రీస్తుతో వాళ్ళు ఇప్పుడు ఐక్యత పొందుకొని ఉన్నారు. క్రీస్తుతో వాళ్ళు ఇప్పుడు ఒకడవుతా ఉన్నారు. బహుశా మనము అమెరికాలో ఉన్న వధువుని ఎప్పుడు కలుసుకోకపోవచ్చు ఈ భూమిపైన. బహుశా మనం ట్రిండర్లో ఉన్న వధువుని ఎప్పుడు కలుసుకోకపోవచ్చు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న వధువుని మనం ఎప్పుడు కలుసుకోకపోవచ్చు. ఐరోపా దేశాలలో ఉన్న వధువుని మనం ఎప్పుడు భూమిపైన కలుసుకోకపోవచ్చు. కానీ క్రీస్తు యేసులో కలుసుకుంటున్నాం మనం. క్రీస్తు యేసులో ఇప్పుడు మనం అందరము ఆ పరలోకపు స్థలములలో మనం ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు కూర్చొని మనమందరం క్రీస్తుతో ఐక్యత పొందుకుంటూ వాక్యముతో ఐక్యత పొందుతూ ఇప్పుడు మనం అక్కడ మనం ఆయన ఆరాధిస్తా ఉన్నాం మనం. మీరు గమనించాల్సిన విషయం అది. అన్ని ఐక్యత పొందుకుంటున్నాయి, సంఘ శాఖలన్నీ ఒకటవుతున్నాయి. మీరు గమనించండి, పాస్టర్ల ఫెలోషిప్లు, పట్టణం యొక్క పాస్టర్ల ఫెలోషిప్లు, దేశం యొక్క పాస్టర్స్ ఫెలోషిప్, ఇవన్నీ కలిసి ఈ వివిధ దేశాల్లో ఉన్న పాస్టర్ల ఫెలోషిప్లు అన్నీ కలిసి ఇప్పుడు ఏమవుతున్నాయి? వరల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్, ప్రపంచ సంఘముల సమాఖ్యలో చేరిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు ఒకటవుతున్నాయి. అలానే మతాలన్నీ కూడా ఒకటవుతున్నాయి. మతములన్నీ ఒకటైపోతున్నాయి. రాజకీయాలన్నీ ఒకటైపోతున్నాయి. ప్రభుత్వాలన్నీ, అన్ని దేశ ప్రభుత్వాలు. చూడండి, ఈ కరోనా వైరస్ ఏం చేసిందో తెలుసా? ప్రపంచములో దేశాలన్నిటినీ ఒకటిగా చేసినాయి ఈ మహమ్మారి. ఈ భౌగోళికంగా వచ్చిన మహమ్మారి వలన జరిగిన ఒక కార్యం ఏంటిదంటే
ప్రపంచములో ఉన్న దేశాలన్నీ ఒకటిగా మారినాయి ఇప్పుడు, అవన్నీ ఐక్యతలోనికి వచ్చినాయి ఇప్పుడు. అలా ఉన్నా మీడియా వాళ్ళు చెప్తున్నారు, అలా ఉన్నా విశ్లేషకులు చెప్తున్నారు, ఎన్నడూ లేని ఐక్యత ఇప్పుడు వస్తూ ఉన్నది. ఏంటిది ఈ మహమ్మారి దాన్ని తీసుకెళ్తా ఉన్నది ఇప్పుడు. అది మీరు గమనించాల్సిన విషయం. అది అది నాలుగో ముద్ర కింద, అది 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 పాండుర వర్ణపు గుర్రము క్రింద జరుగుతున్న కార్యాలు ఇవి. మరి చూడండి, మొదటి మూడు గుర్రముల పైన స్వారీ చేయవానికి ఏమాత్రం పేరు ఇవ్వబడలేదు. ఆ కాలంలో వాడు వాడి పేరు ఎవరికి తెలియదు. కానీ నాలుగో ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం, నాలుగో గుర్రం పైన వాడు స్వారీ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం వానికి మృత్యు అనే పేరు ఇవ్వబడింది. మరి స్పష్టంగా చూపించబడుతుంది ఏంటంటే, వానికి మృత్యువు కానీ యేసుక్రీస్తు జీవము. సంఘశాఖలు ఏమంటారో తెలుసా? మొదటి ముద్ర తెలుపు గుర్రం పైన స్వారీ చేస్తున్నవాడు యేసుక్రీస్తు అంటారు వాళ్ళు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అదే బోధిస్తారు. అలా ఉన్న జెహోవా విట్నెస్ వాళ్ళు అదే బోధిస్తారు. అలా ఉన్న ఇంకా చాలామంది కామెంటరీస్లో వాళ్ళు ఏమని బోధిస్తారంటే, మొదటి ముద్రలో ఆ యొక్క తెలుపు గుర్రం పైన స్వారీ చేసుకుంటూ జయించుకుంటూ వెళ్తున్నవాడు ఆ జయశాలి, అది క్రీస్తు అని చెప్తాడు. కానీ మీరు గమనించండి, అది క్రీస్తు అయితే నాలుగో ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు, నాలుగో ముద్రలో ఆ నాలుగో ముద్ర తరబడినప్పుడు ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాణ్ణి మరి యోహాన్ చూశాడు. మరి వాడికి ఏమని పేరు ఇవ్వబడింది అంటే, మృత్యు అని పేరు పడి ఇవ్వబడింది. మరి యేసుక్రీస్తు అయితే ఇప్పుడు యేసుక్రీస్తుకు మృత్యు అనే పేరుందా? యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన ఆయన మరణం కాదు, ఆయన జీవమైన గ్లోరీ హల్లెలూయా. ఆయన మరణం కాదు ప్రియులారా, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన పేరు జీవము, మరణం కాదు. మరణం అనే పేరు ఎవరిదంటే అపవాదిది, అది అది దయ్యముది, అది హల్లెలూయా. చూడండి, ప్రకటన 19లో అక్కడ తెల్లని గుర్రము పైన స్వారీ చేసుకుంటూ వస్తున్న ఒక ఆయన ఉన్నాడు. అది ఎప్పుడు అంటే, సరిగ్గా ఎత్తబడుట జరిగి ఆ తర్వాత ఆ విందు, ఏదైతే వివాహ రాత్రి విందు ఉంటుందో ఆ వివాహ రాత్రి విందు జరిగిన తర్వాత క్రీస్తు వేల వేల పరిశుద్ధులు ఆ తెల్లని గుర్రముల పైన స్వారీ చేసుకుంటూ పరలోకము దిగి వస్తున్నాడు. మరి ఆయన నోటిలో నుండి రెండంచులు గల వాడైన ఖడ్గము బయలుదేరుతున్నది. ఆయన చేతిలో ఇనుపడన్నం ఉన్నది. ఆయన 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 పరలోకమును దిగొస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. చూడండి, ఆ తెలుపు గుర్రము ఇక్కడ మొదటి ముద్రలో ప్రకటన 6:1-2 ఉన్న ఆ మొదటి ముద్రలో ఉన్న తెలుపు గుర్రము ఒకటి కాదు, ఒకటి కాదు. ఈ ప్రకటన 6:1-2 తెలుపు గుర్రము, మొదటి ముద్రలో ఉన్న ఆ తెలుపు గుర్రం పైన స్వారీ చేయవాడు, వాడు మృత్యు వాడు, మరణం వాడు, వాడు అపవాది వాడు, క్రీస్తు విరోధి వాడు. కానీ ప్రకటన 19లో ఆ తెల్లని గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వేల వేల పరిశుద్ధులు ఆయన వెంబడిస్తూ వస్తున్నారే, ఆయన 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 తొడపైన దేవుని వాక్యం అని పేరు రాయబడి ఉన్నదే, ఆయన నోటి నుండి రెండంచుల వాడైన ఖడ్గం వస్తున్నదే, ఆయన చేతిలో ఇనుపదండం ఉన్నదే, అదంతా కూడా మనకు కనబడతా ఉన్నది అక్కడ. మరి ఆయన శిరస్సు పైన అదిగో ఆ యొక్క కిరీటం ఉన్నది. ఆమెనంటారా? ఎందుకంటే పరిశుద్ధులందరూ ఆయన 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 శిరస్సు పైన కిరీటం ధరింపజేశారు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఆమెనంటారా? సంఘశాఖ వాళ్ళు బోధిస్తున్నట్టుగా మొదటి ముద్ర, రెండో ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర అది క్రీస్తు కాదు. ఎందుకంటే నాలుగో ముద్రకు వచ్చేసరికి వానికి ఇప్పుడు పేరు ఇవ్వబడింది. వాడు ఎవడో స్పష్టంగా చూపించబడతా ఉన్నది. వాడెవడు అంటే ఎవడో కాదు, కానీ వాడు మృత్యు అని, వాని పేరు మరణం అని చెప్పబడుతున్నది. మరి వాని వెంబడిస్తున్నది పాతాళము. వింటున్నారా? వాని వెంబడిస్తున్నది ఏంటిదట? పాతాళం వాని వెంబడిస్తా ఉన్నది, అవునా? కానీ అదే ప్రకటన 19లో ఆ తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న ఆయనను వెంబడిస్తున్నది పరలోకము. చూడండి, ఇక్కడ పాతాళం వెంబడిస్తా ఉన్నది, అక్కడ పరలోకం వెంబడిస్తా ఉన్నది. ప్రకటన 6:1-2 మొదటి ముద్రలో పాతాళం వెంబడిస్తా ఉన్నది వాడిని, ప్రకటన 6:10 ఉన్న నాలుగో ముద్రలో వాడిని పాతాళం వెంబడిస్తా ఉన్నది. కానీ ఇక్కడ ప్రకటన 19లో చెప్పబడుతున్న ఆ యొక్క పరలోకం నుండి వస్తున్న ఆ యొక్క తెల్లని గుర్రంపై వస్తున్న క్రీస్తును మాత్రము పరలోకం వెంబడిస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? ఇప్పుడు వాని పాతాళం వెంబడించడమే కాదు, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాడు ఖడ్గము చేత, కరువుల చేత, తెగుళ్ళ చేత, మరణము చేత భూమిపైన నాలుగో భాగాన్ని చంపే అధికారం వాడు పొందుకున్నాడు.
ఏంటిది మహమ్మారి? ఇప్పుడు వచ్చిన ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారి ఏంటిది? ఇది వాడు తీసుకొచ్చిందే, కానీ దేవుని అనుమతితో. మర్చిపోవద్దు, దేవుని అనుమతితో వాడు తీసుకొచ్చిందే. ఆమెనంటారా? దేవుడు వానికి అనుమతించాడు ఈ కరువులు తీసుకురావడానికి, అలానే యుద్ధాలు తీసుకురావడానికి. ఖడ్గమంటే యుద్ధాలు, యుద్ధములు మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి, ఇంకా చాలా యుద్ధాలు జరిగినాయి. ప్రపంచ యుద్ధాలు అందరికీ బాగా గుర్తుంటాయి, కానీ వాస్తవం చెప్పాలంటే చాలా యుద్ధాలు జరిగినాయి. చెప్పనా? ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియా కూడా యుద్ధం జరిగింది, చైనాకి ఇండియా కూడా యుద్ధం జరిగింది, అలానే అమెరికా ఇరాక్ యుద్ధం జరిగింది, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది, అలానే చైనా జపాన్కి యుద్ధం జరిగింది. ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ లవదేక సంఘ కాలంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయో మీరు ఇంటర్నెట్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు చాలా యుద్ధాలు కనబడతాయి. మీకు ఏంటిది అది? ఖడ్గం వలన వాడు నాలుగో వంతు ప్రజలను చంపడానికి అధికారం ఇవ్వబడింది వాడికి. దేవుడు దాన్ని అనుమతించాడు. వాడు ఖడ్గము వలన, కరువు వలన. కరువుల గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎన్నో సార్లు మనం చదువుతూ వస్తున్నాం. ఒక్కసారి మీరు ఇంటర్నెట్లో గూగుల్కి వెళ్ళి కరువుల గురించి ఈ 20వ శతాబ్దంలో, ఈ 19వ శతాబ్దంలో వచ్చిన కరువుల గురించి మీరు వెతికితే మీకు చాలా నోట్స్ దొరుకుతుంది. దాంట్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నోసార్ల కరువులు వచ్చినాయి, భయంకరమైన కరువులు వచ్చినాయి. లక్షల మంది చనిపోయారు, మిలియన్ల మంది ప్రజలు చనిపోయారు ఆ కరువుల ద్వారా, భూకంపముల ద్వారా, మరియు యుద్ధముల ద్వారా, అదేవిధంగా తెగుళ్ళ ద్వారా. అనేక తెగుళ్ళు ఇంతకుముందు కూడా వచ్చినాయి, ఎన్నోసార్లు వచ్చిన అనేక తెగుళ్ళు. మరి ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా ఇప్పుడు అందుకే వస్తున్నది. వింటున్నారని చెప్పింది, ఈ తెగుళ్ళ ద్వారా చంపే అధికారము, మరణము ద్వారా చంపే అధికారము వాడికి ఇవ్వబడింది. భూమి యొక్క నాలుగో భాగమును వాడు చంపే అధికారం ఇవ్వబడింది. అందుకే ఇప్పుడు పాపులేషన్ అంతా, ఇప్పుడు మొత్తము భూమిపై ఉన్న జనము మొత్తం ఇప్పుడు తక్కువడం ప్రారంభించారు. మీరు అర్థమవుతుందని చెప్పింది. ఎందుకు అలా జరుగుతూ ఉన్నది? కారణం ఏంటిది? ఎందుకంటే వాడికి అధికారం ఇవ్వబడింది. వాడికి ఆ నాలుగో ముద్రలో ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేస్తున్న మృత్యు అని పేరు కలిగిన వాడికి ఆ అధికారం ఇవ్వబడింది. అంతేకాదు, మనం చూడాల్సింది ఏంటంటే వీడు స్వారీ చేస్తున్న సమయంలోనే అక్కడ 6 బూరలు ఊదబడ్డాయి. ప్రకటన 8:9లో 6 బూరలు ఊదబడ్డాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన 9:6 బూర రెండవ శ్రమ మనకు కనబడతా ఉన్నది. మరి 5:6 బూరలు మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు, రెండు శ్రమలు కనబడుతున్నాయి, రెండు అయ్యోలు కనబడుతున్నాయి. కానీ దాని తర్వాత 7వ బూర, మరి అది ప్రకటన 10లో లేదు, అది ప్రకటన 11లో ఉన్నది. అది కూడా ఆ యూదుల యుద్ధకు వస్తున్న ఆ ఇద్దరు పక్షిరాజు ప్రవక్తలు వచ్చాక, మోషేలియాలని పక్షిరాజు ప్రవక్తలు వచ్చాక, ఆ తర్వాత పదకొండో అధ్యాయంలో ఆ బూరలు ఊదబడతా ఉన్నాయి. ఆ 7వ బూర ఊదబడతా ఉన్నది. ఆమెనంటారా? ఇప్పుడు 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ప్రకటన 10 ఉన్నది. అలానే ప్రకటన 11లో ఆ ఇద్దరు సాక్షులు, యూదుల కొరకు పంపబడుతున్న ఆ ఇద్దరు పక్షిరాజు ప్రవక్తలు కనబడతా ఉన్నారు మనకు. ఆమేన్. మీకు అర్థమైందా? అందుకే ఆ ప్రణాళికను మనం గమనిస్తే ఇప్పుడు ఆ ప్రకటన 8:9 ఏవైతే అక్కడ చెప్పబడుతున్నాయో, 8:9 ఏవైతే అక్కడ చెప్పబడుతున్నాయో, ఆ ప్రకటన 8:9 ఆ బూరలు ఏవైతే అక్కడ ఊదబడుతున్నాయో మీరు గమనిస్తే, ఆ బూరలు ఊదబడినప్పుడు ఏం జరుగుతున్నదంటే, మూడవ భాగము నాశనం అవుతున్నది. 6 బూరలలో 3వ భాగం నాశనం అవుతున్నది. వింటున్నారా? మొదటి 4 బూరలు మనకు తెలుసు, సృష్టిలో 3వ భాగం నాశనం అవడం. మొదటి బూరలో మనం ఏం చూస్తున్నామంటే భూమిలో 3వ భాగము నాశనం అయిపోతుంది, కాలిపోతున్నది. చెట్లలో 3వ భాగము కాలిపోతున్నది, పచ్చగడ్డ అంతా కూడా కాలిపోతున్నది. ఆ తర్వాత మనం 2వ బూర దగ్గరకు వచ్చినప్పుడు అది సముద్రం పైన పడుతున్నది. సముద్రంలో 3వ భాగం నాశనం అవుతున్నది. సముద్రంలో ఉన్న జలచరలు, సముద్రంలో ఉన్న ప్రాణములు కలిగిన జంతువులు 3వ నాశనం అయిపోతున్నది. ఓడలలో 3వ భాగం నాశనం అవుతున్నది. ఆ తర్వాత 3వ బూర ఊదబడినప్పుడు అది ఆకాశం సంబంధించింది. ఆ బూర ఆకాశంలో సంబంధించింది. అది ఆకాశంలో నుండి నక్షత్రము రాలి పడుతున్నది, పెద్ద నక్షత్రము అది రాలి కింద పడుతున్నది. అది పడినప్పుడు ఏమవుతుందంటే నీటి బుగ్గల మీద పడినప్పుడు పూర్తిగా ఆ నీటి బుగ్గలలో 3వ భాగం నాశనం అవుతూ ఉన్నది. అమనంటారా?
అది నాలుగవ దూత బూర ఆ మూడవ దూత బూర ఊదబడినప్పుడు అదంతా జరుగుతూ ఉన్నది. నీళ్ళలో మూడవ భాగము మరి నాశనం అవుతున్నది. నాలుగవ బూర ఊదబడినప్పుడు అది సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగం నాశనం చేస్తూ ఉన్నది. అందుకే మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఓజోన్ పొర చినిగిపోవడం, మనం చూస్తూ ఉన్నాం భూమి మొత్తము వేడెక్కడము, దాని వలన ఆ యొక్క ద్రవ ఉత్తర ద్రవము మరియు దక్షిణ ద్రవములో ఉన్న మొత్తము ఐస్ అంతా కరిగిపోవడము, సముద్ర మట్టాలు పెరిగిపోవడము మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎన్నడూ లేనంత వేడి రోజు రోజు పెరగడం, ప్రతి సంవత్సరం పెరగడం. వింటున్నారా? అదిగో 50 డిగ్రీలు వచ్చేసినాయి ఆల్రెడీ మన ఇండియాలోనే 50 డిగ్రీలు వచ్చేసినాయి. అలాగూ అలాగూ వేడి పెరుగుతూ ఉన్నది, భూతాపం పెరుగుతూ ఉన్నది, సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి, ఐస్ అంతా కూడా మొత్తము కరిగిపోతూ ఉన్నాయి. దాని వలన ఎన్నో ఎన్నో జీవములు నాశనమవుతూ ఉన్నాయి. ఎన్నో ఉత్తర దక్షిణ ధ్రువములలో ఉన్న ఆ యొక్క ఐస్ అంతా ఐస్ అంతా మంచంతా కరిగిపోవడం వలన అక్కడ సముద్రపు మంటలు పెరుగుతూ ఉన్నాయి. దాని వలన భూమి తక్కువ అవుతూ ఉన్నది, ఎండిన నేల తక్కువ అవుతూ ఉన్నది, మరియు సముద్రం పెరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఎందుకు కనబడతా ఉన్నాయి? అదిగో మొన్న తుఫాన్ చూసావు కదా, మన తుఫాన్ ఏం జరిగింది? మన ఈస్ట్ గోదావరిలో, మన యొక్క తూర్పు గోదావరిలో అంతర్వేది పాలెం దగ్గర 2 కిలోమీటర్లు ముందుకొచ్చింది సముద్రం. చూడలేదా న్యూస్? గత 3-4 రోజుల నుండి అది ఇస్తూనే ఉన్నారు, వార్తలు ఇస్తూనే ఉన్నారు. సముద్రము 2 కిలోమీటర్లు ముందుకొచ్చేసింది. భయభ్రాంతులు అవుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా. ఎందుకు అంటే సముద్రం ముందుకొచ్చేసింది, చాలా చోట్ల సముద్రం ముందుకొస్తూ ఉన్నది ఆ తుఫాను వలన. ఏం జరిగింది? మొన్న వెస్ట్ బెంగాల్లో అతి భయంకరముగా తీర్పు వచ్చింది. అక్కడ అతి భయంకరంగా ఎంత ఘోరమైన నష్టం జరిగిందో తెలుసా? కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చెప్తా ఉన్నది. ఆమె చెప్తా ఉన్నది, ఆమె కోలుకోలేని దెబ్బ ఇది. మాకిప్పుడు కేంద్రం సాయం చేయకపోతే మాకిప్పుడు చాలా కష్టం. ఇప్పుడు 2 విపత్తులు ఎదుర్కొంటున్నాం, ఒకటి కరోనా వైరస్, ఒకటి ఎందుకంటే అక్కడ కూడా చాలా ఉంది, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉంది ఆ కరోనా వైరస్ స్ప్రెడింగ్, అక్కడ ఎక్కువగా ఆ వ్యాప్తి చెందుతూ ఉన్నది. అదే సమయంలో వలస కూలీలు తిరిగి రావడము, వాళ్ళు తిరిగి వస్తున్న ఎవరు వాళ్ళదే వెళ్ళడానికి అనుమతించబడ్డది, ట్రైన్లు నడుస్తున్నాయి. ఈ వలస కూలీలు చాలామంది వీళ్ళు ఈ వైరస్ని మోసుకోబోతున్నారు ఆయా రాష్ట్రాలలోనికి, ఆయా ప్రదేశాలలోనికి. అలా ఇప్పుడు అక్కడ కూడా వెళ్తూ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది ఇంకెక్కువ అవ్వబోతున్నదని. అలానే మొన్న వచ్చిన తుఫాను ద్వారా 185 కిలోమీటర్ల వేగముతో గాలి వీచింది. గంటకు 185 కిలోమీటర్ల వేగముతో గాలి వీచింది. అక్కడ అతి భయంకరమైన వర్షాలు పడినాయి. అలా జరుగుతున్నది అమెరికాలో. ఏం జరుగుతూ ఉన్నది అమెరికాలో? ఒకవైపు ఈ కరోనా వైరస్తో లక్షల మంది బాధపడుతూ ఉన్నారు, మరియు ఇప్పటికే 100,000 మంది దాటిపోయారు, చనిపోయారు ఆల్రెడీ ఈ కరోనా వైరస్తో. మరి వాళ్ళు దాదాపు 17 లక్షల మంది ఏమో ఆ కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు. మరి అదే సమయంలో మరి అక్కడ కొన్ని రాష్ట్రాలలో అతి భయంకరమైన వర్షాలు పడి డ్యాములే కూలిపోయినవి, డ్యామ్స్ కూలిపోయినాయి, డ్యామ్స్ కూలిపోయి మొత్తం పట్టణాలను ముంచేస్తున్నాయి. చూడండి, కరువులు, ఖడ్గములు, యుద్ధములు, యుద్ధ సమాచారములు, కరువులు, అలానే వర్షములు, వరదలు, అదేవిధంగా తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. చూడండి, మొదటి 4 బూరలు సృష్టిలో ఉన్న 3వ భాగం నాశనం అవడం, మరి 5వ బూర 6వ బూర ద్వారా భూమిపైన మనుషులు నాశనం అవడం, తెగులు రావడం. 5వ బూర 6వ బూరలో ఆ 2 ప్రపంచ యుద్ధాల ద్వారా కొన్ని 100,000 మంది చనిపోయారు, కొన్ని 100,000 మంది, కొన్ని 1,000,000 మంది చనిపోయారు. ఎందుకలా జరిగినది? అంత ఎందుకు జరుగుతున్నది? ఎందుకంటే 4వ ముద్ర కింద ఇప్పుడు 4వ భాగము పైన, భూమి యొక్క 4వ భాగం నాశనం చేయబడడానికి ఆ 4వ ముద్రలో ఉన్న ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయడానికి అధికారం ఇవ్వబడింది. మరి ఈ 6 బూరలు ఊదబడడం వలన 3వ భాగం నాశనం అవడానికి అధికారం ఇవ్వబడింది. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వింటున్నారా? మీరు గమనించాల్సిన విషయం అది. మరి ఇప్పుడు మీరు గమనించండి, ప్రవక్త చెప్పినట్టు మనం ఇప్పుడు కర్కట రాశి క్రింద ఉన్నాం. కర్కట రాశి అంటే క్యాన్సర్, క్యాన్సర్ అంటే పీతలాగా ఉంటుంది కాబట్టి దానికి క్యాన్సర్ అని పేరు పెట్టారు. వింటున్నారా? ఆ క్యాన్సర్ కణము, ఆ వ్యాధి
అది అది పీతలాగా ఉంటుంది కాబట్టి దాని పేరు పెట్టాడు. మరి ప్రభు అంటున్నాడు ఇప్పుడు మనం ఆ కరకట కాలం కింద ఉన్నాము, అది బయలుపరచబడినది. మరి మరి ఆ ముద్రను వెలికి తెచ్చిన మరొక కార్యం సింహముగా ఉన్నది, యేసుక్రీస్తు రెండవ రాకడగా ఉన్నది. మీరు గమనించారా? ఏంటిది ప్రకటన పది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ ముద్రను వెలికి తెచ్చినది ఆరవ ఏడవ ముద్రలోనికి వెళ్ళినప్పుడు, ఆరో ముద్ర నుండి ఏడవ ముద్రలోనికి వెళ్ళినప్పుడు, మళ్ళీ చదువుతున్నా నేను, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం 122వ పారాగ్రాఫ్లో దేవునిచే రాయబడిన నిజం మొదటి బైబిల్ ఆకాశంలోని రాసులుగా ఉన్నవి. అది కన్యరాశితో ప్రారంభించి సింహరాశితో ముగించును. నేను ఆరవ ఏడవ ముద్రలోనికి వెళ్ళినప్పుడు, ఏడవ ముద్రలోనికి సెవెంత్ సీల్, ఆ మరో ముద్ర విప్పబడినప్పుడు రాశి మండలంలోని కర్కటమును మరి మీనమును చేపను గుర్తించుటను మీరు కనుగొందురు. ప్రవక్తను కర్కట రాశి క్రింద వచ్చాడు, ప్రకటన 17లో కర్కట రాశి కింద వచ్చాడు, కానీ క్రీస్తు యేసు క్రీస్తు ఆయన రెండవ రాకడలో ఆయనను సింహం రాశి కింద వచ్చాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇప్పుడు చూడండి, మనము జీవించు కాలము కర్కట కాలముగా ఉన్నది, అది బయలుపరచబడినది. కర్కట కాలం క్యాన్సర్ యుగం, క్యాన్సర్ వ్యాధి భూమిని తాకిన యుగం. కానీ నీ ప్రార్థన ఎదుట క్యాన్సర్ కూడా నిలబడదు. లోరై హల్లెలూయా. నీ ప్రార్థన ఎదుట క్యాన్సర్ కూడా నిలబడదు. మీరు పట్టుకున్నారా? లేఖనం ఏమంటుందో మీకు అర్థమవుతున్నదా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతున్నదా? ఇవి చూడండి, కర్కట కాలంలో ఉన్నది, అది బయలుపడినది. ఆ ముద్రను వెలికి తెచ్చిన మరొక కార్యము సింహముగా ఉన్నది. ఏంటిది? ఆరవ ముద్రను, ఏడవ ముద్రను, ఏడవ ముద్రను వెలికి తీసుకొచ్చింది ఏంటిది అంటే సింహముగా. అది యేసుక్రీస్తు రెండవ రాకడుగా ఉన్నది. ప్రకటన 10, ఇప్పుడు యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ, అది సింహము రాసి ఆయనను సింహముగా తీసుకొస్తున్నదని చెప్తున్నాడు. దానికంటే ముందు ఇప్పుడు మనం కర్కటక రాశిలో ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. సో ప్రకటన 10:7లో ఉన్న ఏడవ దూత విలియం బ్రెన్నం కర్కట రాశి క్రింద పంపబడ్డాడు. ప్రకటన 10:1లో ఉన్న యేసుక్రీస్తు, ఆ బలిష్ఠుడైన వేరొక దూత, ఆ శిరస్సు క్రీస్తు ఆ రెండవ రాకడ సింహము రాశి కింద తీసుకురాబడుతున్నాడు. మీకు అర్థమైందా? ప్రవక్త ఏం చెప్తున్నాడో హల్లెలూయా. సింహము రాజుగా తీసుకొస్తున్నాడు. అందుకే అది ఏమంటున్నాడంటే ఆ ముద్రను వెలికి తెచ్చిన మరొక కార్యము సింహముగా ఉన్నది. ఏది? ఏడో ముద్రను వెలికి తెచ్చిన, అంటే ఏడో ముద్రను తీసుకొచ్చిన మరొక కార్యం ఏంటంటే సింహముగా ఉన్నది. అది యేసుక్రీస్తు రెండవ రాహడుగా ఉన్నది. ఆయన మొదటిగా కన్యకకు జన్మించెను, ఆయన రెండవ పర్యాయము సింహముగా వచ్చును. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంలో చెప్తున్నాడు ఇవన్నీ. కర్కట రాశి క్రింద ఏడవ దూత వచ్చాడు, సింహము రాశి కింద సింహముగా ఎవరొచ్చారు? సింహముగా ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ప్రకటన 10:1లో బలిష్ఠుడైన దూతగా సింహము గర్జనతో వస్తూ ఉన్నాడు ఆయన. సింహము గర్జనతో ఆ తల రాయి కృపా కృపా అని కేకలు వేసుకుంటూ దిగొస్తూ ఉన్నది. సింహము గర్జనతో దిగొస్తూ ఉన్నాడు ఆయన. ఏడు ఉరుములు వాడి వాడి స్వరములు పలుకుతూ ఉన్నాయి అక్కడ. ఆ సింహం యొక్క ఏడు స్వరములు, ఆ సింహం యొక్క గర్జన యొక్క ఏడు స్వరములు అక్కడ వినబడతా ఉన్నాయి. వింటున్నారా అందరూ? హల్లెలూయా. అది సింహ గర్జన, అది ఆ దేవుని ఏడు ఆత్మల యొక్క ఏడు స్వరములది. ఆ ఏడు వర్తమానికుల యొక్క ఏడు స్వరములవి. ఆమేన్, హల్లెలూయా. అది ప్రభు ఒక రెండవ రాకడ అని చెప్తున్నాడు ఆయన. ఆమెన్ అంటారా? వీటి ద్వారా, ముద్రల ద్వారా వీటిని నేను తెచ్చాను. ఇప్పుడు ఈ ఉదయం మనకు సమయం లేదు. ఈ మెట్లు పిరమిడ్ నందు ఖచ్చితంగా ఉండటం నేను మీకు చూపగలను. అది దేవుడు రాసిన రెండవ బైబిల్గా ఉన్నది. హానోకు వాటిని రాసి ఒక పిరమిడ్ నందు ఉంచెను. వింటున్నారా? ఒక పిరమిడ్ నందు ఉంచెను. ఆమేన్. తర్వాత యేసు తన నియామకములన్నీ నిలుపుకొనునని వర్తమానం 1964.
1964 ఇది రెండవ బైబిల్ గురించి నేను మాట్లాడుతున్నాను, పిరమిడ్ గురించి. 1964 ఏప్రిల్ నెల 18వ తారీఖున యేసు తన యొక్క నియమకములన్నిటినీ నిలుపుకొనును. జీసస్ కీప్స్ ఆల్ హిస్ అపాయింట్మెంట్స్. మరి 19వ పారాగ్రాఫ్ నుండి ప్రవక్త ఇలా అంటున్నాడు, ఇందులో కూడా ఆయన ఇలాగో చెప్పాడు. ఒకసారి చూడండి 19వ పారాగ్రాఫ్లో, ఆ పిరమిడ్ మీద మూలరాయి, అది తృణీకరించబడినది, అది ఎన్నడూ పిరమిడ్ మీద లేకుండినది. నేటి వరకు వారు తమదిగా వాదించే తలరాయిని నేటి వరకు తృణీకరించుచునే ఉండేది. దాని మీద ఎన్నడూ మూలరాయి పెట్టబడలేదు. ఎందుకు? పురాతన దినములలో హానోకు మరియు వారు ఐగుప్తులో పిరమిడ్లను నిర్మించారని మనం కనుగొన్నాం. అక్కడ తలరాయి తృణీకరించబడినని వారు ఎరిగి ఉండిరి. ఏ ఫిరంగు సహాయము లేకుండా వారు ఎంతో చక్కగా పిరమిడ్లోని రాళ్ళను అమర్చిరి. ఎంతో గొప్ప పరిజ్ఞానము మీద రాయికి రాయి పేర్చబడినది. ఇప్పుడు కప్పుగా అది అలా పైకి పైకి పేర్చబడినది. దాని కొన మీద మిగిలింది కేవలము తలరాయి వచ్చుట మాత్రమే. అర్థమైంది అందరికీ? ప్రవక్త ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? ఆ పిరమిడ్ గురించి మాట్లాడుతూ, ఆ పిరమిడ్కి ఇంకా తలరాయి పెట్టబడలేదు. వాళ్ళు ఎందుకు, హానోకు ఎందుకు దానిని పెట్టలేదు అంటే, హానోకు తెలుసు తలరాయి నిరాకరించబడుతుందని. తలరాయి త్రోసివేయబడతారు. మొదటి రాకలో త్రోసివేయబడిందా లేదా? ఇప్పుడు ఆ తలరాయే మూలరాయి అయింది. అవునా? ఆ తలరాయే కొత్త నిబంధన సంఘానికి ఏమైంది? మూలరాయి, పునాదిరాయి అయింది. ఆమెనంటారా? 20వ పారాగ్రాఫ్, సరిగ్గా అలానే దేవుడు తన సంఘమును తీసుకొని వచ్చాడు. అది నీతికరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిజమం. మరి ఇప్పుడు వాక్యమున సజీవముగా చేయు ఆత్మ యొక్క పరిచర్య జరుగుతున్నది. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ కోసం. నీతికరణ 5వ సంకాలంలో, సార్థి సంఘ కాలంలో లూథర్ ద్వారా తీసుకొచ్చిన వర్తమానం. శుద్ధీకరణ 6వ సంకాలం, ఫిలదెల్ఫియా సంఘ కాలంలో మరి వెస్లీ ద్వారా తీసుకొచ్చిన వర్తమానం. పరిశుద్ధాత్మ బాప్తిజమం, అది పెంతెకొస్తుల ద్వారా తీసుకొచ్చిన వర్తమానం. కానీ 7వ దూత పెంతెకొస్తు కాలం తర్వాత వస్తున్నాడు ఆయన. పెంతెకొస్తు కాలం తర్వాత వస్తున్నాడు. పెంతెకొస్తు కాలం ఏంటిది? 1906 నుండి 1946 మొదటి అది ఒక తరం అయి ఉన్నది. ఇప్పుడు ఈ కాలంలో ఒక తరం 40 సంవత్సరాలు. సో పెంతెకొస్తు తరము ముగించబడ్డాక, ఎందుకంటే పెంతెకొస్తులు ఏమయ్యారు? లవోదీకులుగా మారిపోయారు. వాళ్ళను దేవుడు దీవించడం మొదలుపెట్టేసరికి వాళ్లకు ఆ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు లవోదీకులుగా. లవోదీక ఏంటిది? మాకేమీ కొదవలేదు, విస్తారమైన ధనమును మేము సంపాదించుకొని ఉన్నాము, మాకు ఇదిగో బంగారం ఉంది, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది. వింటున్నారా? మాకు చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి, మాకు ఇదిగో ఆస్తులు ఉన్నాయి, మాకు స్థలాలు ఉన్నాయి. కానీ పెంతెకొస్తు ప్రారంభం 1906లో ప్రారంభమైనప్పుడు, ఆ జూసా వీధిలో ప్రారంభమైనప్పుడు వాళ్ళందరూ కూడా ఒక సామాన్యమైన ప్రజలు. కనీసం తినడానికి కూడా భోజనము లేకుండే. ప్రవక్త అన్నాడు వాళ్ళు ఎలాంటి పేదవాళ్ళట అంటే, ఆ రైల్వే లైన్ ప్రక్కన వాళ్ళు విత్తనాలను నాటి, ఆ విత్తనాల ద్వారా వచ్చిన చెట్ల యొక్క పంట ద్వారా వాళ్ళు బతికారని చెప్పబడుతున్నది. వాళ్ళందరూ ఒక అవుట్కాస్ట్ పీపుల్, అంటే ఒక బయటికి త్రోసేయబడిన ప్రజలుగా వాళ్ళు ఉండే, ఒక బయటికి త్రోసివేయబడిన ప్రజలుగా వాళ్ళు జీవించుండే. హల్లెలూయా. కానీ వాళ్ళు 2 ప్రపంచ యుద్ధాల తర్వాత, ఆ మొదటి 2 ప్రపంచ యుద్ధాల తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు, 2వ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు, ఆ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత పెంతెకొస్తులు ఏమయ్యారు? వస్తుపరంగా ఎదగడం మొదలుపెట్టారు, ఆస్తిపరంగా ఎదగడం మొదలుపెట్టారు. వీళ్ళు లవదీకులుగా మారిపోయారు వీళ్ళు. అప్పుడు దేవుడు 7వ దూతను, విలియం బ్రానామ్ని పరలోకము నుండి దూతను పంపించి, మరి ఆయన కమిషన్, ఆయన ఆజ్ఞ ఏంటిదో, ఆయనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటిదో ఆయనకు చెప్పి, మరి ఆయన పరిచర్య, ఇప్పటి వరకు అపార్థం చేసుకోబడిన ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన సమస్తమైన విషయాలు, ఆయన జన్మ గురించిన రహస్యాలు, ఆయన లేఖనములు, ఆయన గురించిన ప్రవచనాలు అన్నీ ఆ దూత ఆయనకు స్పష్టంగా చెప్పినప్పుడు, అప్పుడు ఆయన బయలుదేరాడు. మోషేకి ఎలాగైతే 2 సూచనలు ఇవ్వబడ్డాయో, ఆ 2 సూచన తో విలియం బ్రానమ్, 3వ నిర్గమం ప్రవక్త బయలుదేరాడు అక్కడ. పెంతెకొస్తు సంఘాన్ని బలపరచడానికి కాదు, పెంతెకొస్తు సంఘము నుండి బయటికి తీయడానికి.
ఎందుకు అంటే కారణం ఏంటంటే పెంతకోస్తులు కూడా లవదీకులుగా మారిపోయారు. మాకేమీ కొదవలేదు, మాకు విస్తారమైన ధనమున్నది అనే స్థితికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఇప్పుడు దూతను పంపిస్తున్నాడు, 7వ నక్షత్రాన్ని పంపిస్తున్నాడు, లవదీక సంఘ కాలానికి 7వ నక్షత్రాన్ని పంపిస్తున్నాడు. ఆయన కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రాన్ని ఇప్పుడు ఆయన వచ్చి బూర ఊదుతూ ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ఆయన స్వస్థత అనే పరిచర్యను మొదలుపెట్టాడు, ఆయన స్వస్థత పరిచర్య ప్రారంభమైంది. హల్లెలూయా. అర్థమైన అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం, ఈ ఇప్పుడు ఆ మూడు పరిచర్యలు జరిగినాయి. వింటున్నారా? లూథర్, వెస్లీ, పెంతకోస్తులు. ఆ మూడు పరిచర్యల తర్వాత ఏం జరుగుతుంది? విలియం బ్రెనమ్ పరిచర్య ఏంటిది? మరి ఇప్పుడు వాక్యమును సజీవంగా చేయు ఆత్మ యొక్క పరిచర్య జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు పరిచర్య ఏంటిది? విలియం బ్రెనమ్ పరిచర్య, వాక్యమును సజీవంగా చేయు ఆత్మ యొక్క పరిచర్య. ఓ విధంగా చెప్పాలంటే బైబిల్లో ఉన్న వచనాలు, ఆ వచనాలు బైబిల్లో ఉన్న వచనాలు బయటికి వచ్చి అవి శరీరధారి అయి భూమిపైన జీవించడం మొదలుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిచర్య జరుగుతున్నది. ఇప్పుడు అది ఇప్పుడు ప్రవక్తను దేవుడు ఎందుకు పంపాడు? ఆయన విలియం బ్రెనమ్ 7వ దూతను ఎందుకు పంపాడు? ఎందుకంటే వాక్యమును సజీవంగా చేయు ఆత్మ యొక్క పరిచర్య కోసం పంపించాడు. ఇప్పుడు ఆయన పరిచర్యలో ఏం జరిగింది? ఈ వాక్యము సజీవము చేయబడింది, ఈ వాక్యము సజీవముగా ఉన్నదని రుజువు చేయబడింది, నిరూపించబడింది ఆత్మ ద్వారా. ఆమేన్. ఆ పరిచర్య సార్వత్రిక వంశంలో ఆయన కోరినట్టు అది 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 తీసుకొని వచ్చినది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు గమనించారా? ప్రవక్త చెప్ప ఇక్కడ ఇక్కడ ప్రవక్త చెప్పినట్టుగా నిశ్చయంగా ఇప్పుడు ఆ పరిచర్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ ముద్రలు తెరబడడం వలన, ఆ వాక్యం మనకు తెరబడడం వలన, ఆ మర్మం మనకు బయలుపరచబడడం వలన వాక్యం ఇప్పుడు సజీవమై ఉన్నదని మనం గ్రహిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మన కాలంలో వాక్యం ఇంకా సజీవంగా ఉన్నదని, మరి ఆ వాక్యమును సజీవం చేసే ఆత్మ పరిచర్య ఇప్పుడు విలియం బ్రెనమ్లోనే కాదు, వధువులో కూడా జరుగుతూ ఉన్నదని, ప్రవక్తలో మాత్రమే కాదు ఇప్పుడు పెళ్లి కుమార్తెలో కూడా 5 రకాల పరిచర్యలు కూడా జరుగుతున్నదని మనం గ్రహిస్తూ ఉన్నాం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనం వింటుంటాం వాక్యం తెరబడినది, ముద్రలు తెరబడినవి. దాని వలన మనకు వచ్చే లాభం ఏంటిది? సింపుల్. నీకు వాక్యం తెరబడినప్పుడు, నీకు ముద్ర తెరబడినప్పుడు, ఆ మర్మము నీకు, ఆ దాచబడిన సత్యములు మీకు 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 తెరబడినప్పుడు, ఆ ముసుగు తొలగించబడినప్పుడు, ఆ ప్రత్యక్షత మీకు వచ్చినప్పుడు అందులో నిన్ను చూసుకోగలుగుతావు, నీ జీవితాన్ని చూసుకోగలుగుతావు. మరి ఆ నీ జీవిత యొక్క మర్మము ఆ ముద్రల క్రింద ఉన్నదని, ఆ ముద్రలు తెరబడడం వలన ఇప్పుడు నీ జీవితం మర్మం బయలుపరచబడ్డదని నీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే నీ జీవితంలో ఏం జరిగినా అది ఈ వాక్యముతో సంబంధం కలిగి ఉన్నదని నీకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు, నువ్వు వాక్యం తొరబడినప్పుడు, ఆ వాక్యములో నా రహస్యాన్ని, ఆ మర్మమును నువ్వు గ్రహించినప్పుడు అది ఏం జరుగుతుందంటే ఆత్మ నీ విశ్వాసాన్ని అభిషేకిస్తుంది. ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ నీకు వాక్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని అభిషేకిస్తుంది, తిరిగి జీవింపజేస్తుంది. నీకు వాక్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని తిరిగి జీవింపజేసినప్పుడు, తిరిగి బ్రతికించినప్పుడు నీకేం జరుగుతుందంటే నిన్ను నువ్వు వాక్యంలో చూసుకోవడమే కాకుండా ఇప్పుడు వాక్యం నీలో ఉన్నదని నువ్వు గ్రహించి, మీరు నేను ఆ దినమున మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని తెలుసుకుందురని యేసు చెప్పిన ప్రకారము ఖచ్చితంగా ఆయన ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినట్టుగా, తండ్రి మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని, అలాగనే వీరు నా యందును నేను వీరందు ఉన్నామని ఆ దినమున వీరు తెలుసుకున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నానని చెప్పినట్లు యేసు ప్రార్థనకు జవాబు ఇప్పుడు వస్తా ఉన్నది. ఆ జవాబు ఎవరో కాదు, నువ్వే. ఆ జవాబు ఎవరో కాదు, నువ్వే. నీ విశ్వాసం అభిషేకించబడుతుంది ఎప్పుడు? వాక్యం త్వరబడినప్పుడు. నీ విశ్వాసం అభిషేకించబడుతుంది, నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది, నువ్వు ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోగలుగుతావు. ఎత్తబడే విశ్వాసం, కొనుపబడే విశ్వాసం. ఎందుకంటే ఆ జీవిత మర్మంలో నువ్వే కనబడుతున్నావు, ఆ వాక్య సత్యంలో నువ్వే కనబడుతున్నావు, ఆ మర్మమై ఉన్న సత్యాలలో నువ్వే కనబడుతున్నావు. ఆ రహస్యంగా ఇప్పటి వరకు దాచబడిన ఆ విషయాలు ఇప్పుడు పరిశుద్ధాత్మ తెరచుడు ద్వారా, ఆ ముద్రలు తెరచుడు ద్వారా అందులో నువ్వే కనబడుతున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు చూసుకుంటూ నీ విశ్వాసం పెరుగుతూ, నీ విశ్వాసం ఎదుగుతూ, ఏ మ్యాన్, హల్లెలూయా, నీ జీవితంలో
ఏది జరిగినది వాక్య ప్రకారముగానే జరుగుతున్నది, వాక్యములో జరిగినదే నా జీవితంలో జరుగుతుందని నువ్వు చూడగలుగుతా ఉంటావు. నీ జీవితంలో ఏం జరిగినా అది ఇదివరకు జరిగినదే ఇప్పుడు జరుగుతున్నది, ఇంతకుముందు భక్తులకు జరిగినదే నీకు జరుగుతున్నది. నీకు ఛాయగా నీడగా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో, ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి జీవితంలో జరిగింది నీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆమెన్ అంటారా? వారికి ఏదైతే జరిగిందో అదే నీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అందుకే నువ్వు చూడగలుగుతూ ఉంటావు, అందుకే నువ్వు వాటిని గమనించగలుగుతూ ఉంటావు. మరి ప్రవక్త చెప్పినట్టు ఇప్పుడు ఏ పరిచర్యలో ఉన్నామంటే తలరాయి పరిచర్య దగ్గరకు వచ్చినప్పుడు, తలరాయి పరిచర్య ఏంటిదట? వాక్యము సజీవముగా చేయు ఆత్మ యొక్క పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిచర్యలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం వాక్యం ఇప్పుడు సజీవమవుతున్నది మన జీవితంలో, వాక్యం ఇప్పుడు మనలో శరీరధార అవుతున్నది, సజీవమవుతున్నది. ఎవరు చేస్తున్నాడు? ఆత్మ చేస్తున్నాడు ఆ పని, పరిశుద్ధాత్మ చేస్తున్నాడు ఆ పని మన జీవితంలో. అందుకే వాక్యం మనకు మాత్రమే తెరబడుతున్నది. సంఘ శాఖలు గుడ్డివారుగా ఉన్నారు, సంస్థలు గుడ్డివారుగా ఉన్నాయి, మరియు సమస్తమైన రాజకీయములు గుడ్డివారుగా ఉన్నారు, ప్రపంచ దేశాలు గుడ్డివారుగా ఉన్నాయి. ఈ కరోనా మహమ్మారి ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ప్రభువా, ఈ మహమ్మారిని తీసివేసి మళ్ళీ మమ్మల్ని ఆశ్వదించు, మళ్ళీ మమ్మల్ని దీవించు, ఇంతకంటే ఎక్కువ రాజ్ ఇంతకంటే ఎక్కువ కూటాలు మేము పెట్టినట్లు చేయి, ఇంతకంటే ఇంకా ఇంతకంటే పెద్ద సంఘాలు మేము కట్టినట్లు చేయి, ఇంకెక్కువగా మేము ప్రభువా మేము మీటింగ్లు పెట్టాలి, ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలి మందిరాలు. ఓ, వాళ్ళు ఎలాంటి అజ్ఞానంలో ఎలాంటి గ్రుడ్డితనంలో ఉన్నారో గమనించారా మీరు? వారికి కరోనా మహమ్మారి ఎందుకు వచ్చిందో తెలియదు వాళ్ళకు. ఆ నాలుగో ముద్రను గురించి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఈ నాలుగో ముద్రలో ఏడో ముద్ర కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి. ఏడో ముద్ర వధువుకి ఇవ్వబడింది కాబట్టి వధువు ఆ ఏడో ముద్రలో మరి ఆ పుస్తకాన్ని పొందుకుంది, ఆ గ్రంథాన్ని పొందుకుంది, విప్పబడిన ఆ గ్రంథాన్ని, ముద్రలు తెరవబడిన గ్రంథాన్ని పొందుకుంది కాబట్టి ఆమె విషయాలన్నీ చూడగలుగుతా ఉన్నది. అందుకే ఆమె ఇప్పుడు చెప్పగలదు. మీరు అనుకుంటున్నారా చైనా ఇండియాకు యుద్ధం వస్తుందని? రాదు. ఇది కేవలం ముద్రిక పరిస్థితులు మాత్రమే, యుద్ధము యుద్ధ సమాచారములు వినబడతాయి, జస్ట్ సమాచారాలు మాత్రమే అవి, యుద్ధ సమాచారాలు, కవ్వింపు చర్యలు కేవలం అవి. దాని ఏమంటారంటే ఒక కవ్వింపు చర్యలు అంతే, అంతకంటే ఏం లేదు. మొన్నటిదాకా నార్త్ కొరియా మీదకి వచ్చినప్పుడు నార్త్ కొరియా గురించి ఏమని మాట్లాడారు? ఉత్తర కొరియా ద్వారా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అని. అమెరికా ఉత్తర కొరియా పైన చాలా చాలా కోపం మీద ఉండి వాళ్ళు ఆ అణుబాంబులను పరీక్షిస్తూ ఉంటే వాళ్ళు ఐక్యరాజ్య సమితిని లెక్క చేయకుండా, ప్రపంచ దేశాలను లెక్క చేయకుండా మరి అక్కడున్న ప్రెసిడెంట్ కిమ్ మొత్తము అణు పరీక్షలను చేస్తూ అణు సంపదను, కొత్త కొత్త మిసైల్స్ని వాళ్ళు తయారు చేసుకుంటూ వాళ్ళ అమ్మల పొదులో నింపుకుంటూ ఉంటే అమెరికా ఎంతో కోపముతో ఎంతో క్రూరముతో ఆ యొక్క నార్త్ కొరియా పైకి వెళ్ళింది. అందరు ఏమన్నారంటే ఓ మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, నువ్వు మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. రాదు. మూడో ప్రపంచ యుద్ధం నార్త్ కొరియా ద్వారానో, ఇండియా ద్వారానో, చైనా ద్వారానో, పాకిస్తాన్ ద్వారానో, ఇంకేదో ఇస్లామిక్ దేశాల ద్వారానో రాదు. ఆ గ్రంథము తిన్న వాళ్ళకి తెలుసు. ఇవి కేవలం ఈ మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పినట్టు ఆయన వేదనలకు ప్రారంభమే సమయాన్ని ఏమని చెప్పాడంటే యుద్ధములు, యుద్ధ సమాచారములు, కరువులు, భూకంపములు ఇవన్నీ కనబడతాయన్నాడు ఆయన. అక్కడక్కడ కరువులు, భూకంపములు, యుద్ధములు, యుద్ధ సమాచారములు విందురు. అయితే అంతము వెంటనే రాదు. వేదనలకు ప్రారంభం, వేదనలకు ప్రారంభం అంటే శ్రమలకు ప్రారంభం. మరి శ్రమలకు ప్రారంభమే సమయంలోనే వధువు ఏమవుతుంది? భూమిపై నుండి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తున్నదా లేదా? ఆమేన్. ప్రవక్త చెప్తున్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క చుక్క వర్షము కూడా భూమిపైన తాకకు మునిపే అక్కడ హానోకు దేవునితో నడిచి దేవునికి ఇష్టడై ఉన్నాడనే సాక్ష్యాన్ని పొందుకొని హానోకు దేవునితో వెళ్ళిపోయాడా లేదా? ఆ దేవుని ఉగ్రతలోని ఒక్క చుక్క వర్షం భూమిపైన తాక మునిపే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ హానోకు ఇది వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మనము అందుకే త్వరలోనే వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసిందిగా, త్వరలోనే మనం ఎత్తబడే సమయం దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా, వి ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్.
చివరి దినాలు జీవితాలను సరిదిద్దుకోనండి, యథార్థంగా బ్రతకండి, లోకాశయాలను విడిచిపెట్టండి, లోకం యొక్క కోరికలను విడిచిపెట్టండి, నీకు దేవుడికి అడ్డుగా వస్తున్న విషయాలన్నిటిని విడిచిపెట్టండి, ఇప్పటికైనా పాపములు ఒప్పుకోనండి, ఇప్పటికైనా వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమే ఈ మూడే మనిషిని పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా చేసేది, దేవునికి దూరంగా చేసేది. వాటిని విడిచిపెట్టండి, ఆ శరీరాశను, నేత్రాశను, జీవబ్రహ్మను విడిచిపెట్టండి, పూర్తిగా దేవుడికి సమర్పించుకోనండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదే ఆ సమయము. ఎత్తబడులకు మనం చాలా దగ్గరలో ఉన్నాము. మన ప్రవక్త ఇక్కడ చెప్తున్నట్లుగా ఇప్పుడు వాక్యము సజీవంగా చేయు ఆత్మ పరిచర జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ తలరాయి పరిచర జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ తలరాయి పరిచయం ముందు ఒక్క మనుషుడైన విలియం బ్రెనమ్లో జరిగింది. ఆమెనంటారా, 1965 వరకు ఇట్ ఈస్ వన్ మ్యాన్ మినిస్ట్రీ, ఇది ఒక్క మనిషిని పరిచర్య. కానీ 1965 డిసెంబర్ 24 విలియం బ్రెనమ్ 7వ దూత మన ప్రవక్త గారు ప్రభు పిలుపు మేరకు వెళ్ళిపోయినప్పుడు మీరు ఇప్పుడు 1966 నుండి ఏం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలో ఉండి ఆయన ఆ శిరస్సుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన శిరస్సుగా, ఇప్పుడు ఆయన తలరాయిగా, భర్తగా ఆయన ఇప్పుడు ఉంటున్నాడు. ఆ శిరస్సు యొక్క నాయకత్వం కింద ఇప్పుడు అనేక సభ్యులు కలిగిన శరీరము నడిపించబడతా ఉన్నది. ఇప్పుడు ఇది ఇప్పుడు వన్ మ్యాన్ మినిస్ట్రీ కాదు, ఇప్పుడు ఒక మనిషిని పరిచయం కాదు. 1966 నుండి 2020 వరకు ఇప్పుడు 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 అనేక సభ్యులు కలిగిన శరీరం ఇది. 5 రకాల పరిచర్యలు ఇది. మరి ఆయన శిరస్సుగా ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యమును సజీవముగా చేయు ఆత్మ పరిచర్యను జరిగిస్తా ఉన్నాడు. వధు పరిచర్యల గోయింగ్ ఆన్, జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ వధు పరిచర్య ప్రవక్త చెప్పిన పరిచర్య, ప్రవక్త ప్రవచించిన పరిచర్య. వధువు కొత్తగా ఏం బోధించదు, ఎందుకంటే ప్రవక్త అన్నాడు ఈ వధువే, ఈ పెళ్లి కుమార్తె చివరి కాలానికి చివరి సూచన అయి ఉన్నది, చివరి స్వరమై ఉన్నది. అన్నదా లేదా? ప్రవక్త చెప్పాడా లేదా? చెప్పాడు. మెసేజ్లో నేను చదివిచ్చాను కదా, చివరి కాలమునకు చివరి స్వరము ఈ పెళ్లి కుమార్తె అన్నాడు. కానీ ఈ పెళ్లి కుమార్తె చెప్పే ఆ చివరి స్వరము కొత్తది కాదు, ఆల్రెడీ ప్రవక్త చెప్పినది, ఈ కాలం యొక్క ప్రవక్త ఏలియా చెప్పినది, మనిషి కుమారుడు చెప్పినది ఈమె కూడా చెప్తుంది, ఈమె కూడా పలుకుతుంది. ఆమెనంటారా, మరి ఏదైతే ప్రవక్త చెప్పాడో అదే ఈమె పలుకుతుంది, వేరే పలుకది ఈమె, అదే పలుకుతుంది ఈమె, అదే వర్తమానాన్ని బోధిస్తుంది, అదే చివరి కాలం ఒక స్వరమై ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే 1963 ఆయన భూమి ఆయన దిగొస్తున్నప్పుడు, పరలోకమును దిగొస్తున్నప్పుడు, మరి తెసలొనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా అక్కడ ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బురతో దిగొస్తా ఉన్నాడు. ఆయన ఆర్భాట వర్తమానము 7 ముద్రల యొక్క వర్తమానం. ఆ ముద్రల యొక్క వర్తమానం ఏం చేసింది? వధువుని క్రీస్తు యేసులో పరలోకపు స్థలంలో సమకూర్చినది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పరలోకపు స్థలములలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో, అన్ని భాషల్లో మాట్లాడుతున్న వారిలో, అన్ని కాంటినెంట్స్లో, అన్ని ఖండములలో, అన్ని దేశాలలో ఉన్న వధువు ఇప్పుడు క్రీస్తు యేసులో ఆ పరలోకపు స్థలములలో సమకూర్చబడినది. ఆర్భాటపు వర్తమానం కింద, 7 ముద్రల యొక్క వర్తమానం కింద. కానీ తర్వాత ఆ గ్రంథాన్ని ఆమె తింటా ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఆ గ్రంథాన్ని తినడం వలన ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఆమె ఆ ప్రధాన దూత శబ్దముగా మారింది. ఆమె అదే చివరి కాలమునకు చివరి స్వరమై ఉన్నది. ఆ గ్రంథం తినడం వలన ఆమె ఇప్పుడు ప్రజలను గూర్చి, ఆయా భాషలు మాట్లాడవాని గూర్చి, రాజులను గూర్చి, అందరి గురించి ఆమె ప్రవచించగలుగుతా ఉన్నది ఇప్పుడు ఆమె. అందుకే మనం అన్ని చెప్పగలుగుతున్నాం. చైనా ఇచ్చేస్తుంది, ఇండియా ఇచ్చేస్తుంది. ఈ యుద్ధాలు జరగవు, చైనా ఇండియాకి యుద్ధం జరగదు. అలానే పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరగదు. అమెరికా చైనా పైన ఇప్పుడు లేస్తూ ఉన్నది ఒకటే, ఏ ప్రతీకారం తీర్చుకుంటా. నార్త్ కొరియా అప్పుడు కూడా అదే మాట మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కానీ యుద్ధం రాదు. ఎందుకు రాదు? కేవలం యుద్ధ సమాచారాలు మాత్రం వినబడతా ఉంటాయి, అవన్నీ యుద్ధాలుగా ఉండవు. 3వ ప్రపంచ యుద్ధం రాదు ఆ విధంగా. ఎందుకంటే లేఖనం చెప్పినట్టుగా 3వ ప్రపంచ యుద్ధం రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వధువు భూమిపై నుండి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇద్దరు ప్రవక్తలు రావాలి, ఇద్దరు పక్షిరాజు ప్రవక్తలు, మోషే ఏలియాలు పక్షిరాజులు రావాలి. ఆ 144,000 మంది ఇజ్రాయేలులో రక్షణలోకి రావడానికి వాళ్ళకు అక్కడ 3.5 సంవత్సరాల పరిచయం ఉంది. అక్కడ వాళ్ళకు దానిలో 70వ వారంలోని చివరి అర్ధవారం వాళ్ళకి ఇవ్వబడతా ఉన్నది. అక్కడ
ఇవన్నీ జరగకుండా ఏడో బూర ఊదబడదు. ఎందుకంటే ఏడో బూర మూడో ప్రపంచ యుద్ధమై ఉన్నది, ఏడవ బూర మూడవ అయ్యో మూడవ శ్రమ అయి ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. మరి అంతేకాదు, మీరు గమనిస్తే, మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తుంది ఏంది, ఇప్పుడు ఇప్పుడు రెండవది ఆర్భాటం తర్వాత ప్రధాన దూత శబ్దం. ఆ ప్రధాన దూత శబ్దం ఏంటిది? అదే వధువు ఇచ్చే వర్తమానం. అది ఏదో వర్తమానం కాదు, ఆల్రెడీ ప్రవక్త పలికిన వర్తమానం. అదే వర్తమానాన్ని వధువు పలుకుతూ ఉంటుంది ఇక్కడ. అదే వర్తమానాన్ని వధువు ఆ వాక్యమును సజీవముగా చేయు ఆత్మ పరిచరను కలిగి ఉంటుంది ఈమె ఇక్కడ. మరి ఆ పరిచర ద్వారా ఏం జరుగుతుంది? ఆరు సంఘకాలలో నిద్రించిన వధువు అంతా కూడా తిరిగి లేపబడుతుంది. ఆ ప్రధాన దూత శబ్దం ఏం చేస్తుంది? ఆ నిద్రించిన వారిని అందరినీ కూడా, ఎవరైతే ఈ ఆరు సంఘకాలలో నిద్రించారో, పౌలు ఆయన గుంపు, ఐరేనియస్ ఆయన గుంపు, మార్టిన్ ఆయన గుంపు, కొలంబో ఆయన గుంపు, మార్టిన్ లూథర్ ఆయన గుంపు, మరియు వెస్లీ ఆయన గుంపు, అలానే పెంతకోస్తు వాళ్ళు నమ్మకంగా మొదట్లో జీవించిన వాళ్ళు వాళ్ళ గుంపు అంతా కూడా, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్యలో, వధు యొక్క పరిచర్యలో, ఆ తలరాయి పరిచర్యలో వీళ్ళందరూ లేపబడతారు. ఆ తర్వాత మూడవది దేవుని బూర, లాస్ట్ ట్రంప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చివరి బూర. ఆ బూర ఏం చేస్తుంది? సజీవంగా ఉన్న మనల్ని మరియు తిరిగి లేపబడిన ఆ నిద్రించిన కన్యకలను మరియు సజీవంగా ఉన్న ఈ కన్యకలను మరి మార్పు చెంది ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకున్నట్లుగా కొనిపోబోతున్నది. ఆ ప్రేమ విందులోనికి తీసుకెళ్ళబోతున్నది. ఆ ప్రభురాత్రి భోజనంలోనికి తీసుకెళ్ళబోతున్నది. ఆ సహవాసంలోనికి తీసుకెళ్ళబోతున్నది. ఆ ఈ యొక్క మూడవ పరిచర్య ఏదైతే ఉందో, దేవుని బూర, చివరి బూర, అది మనల్ని తిరిగి మనల్ని ఆ ప్రభురాత్రి భోజనంలోనికి, ఆ సహవాసములోనికి మరలా తీసుకెళ్ళబోతున్నది. మనల్ని తిరిగి మనల్ని ఆ వివాహ రాత్రి విందులోనికి తీసుకెళ్ళబోతున్నది. ఆమేన్. అందుకే ఈరోజు వధువు వేరే ఏది పలకదు, ఆమె గ్రంథం తిన్నది కాబట్టి. షీ ఈట్ ఇన్ ద బుక్, ఆమె పుస్తకం తిన్నది, ఆమె వేరే ఏది పలకదు. ఆమె కేవలము ప్రవక్త పలికిన దానినే పలుకుతుంది. ఆమె ప్రవక్త పలికిన దాన్ని ఆమె పలుకుతుంది. ఆమె ప్రవక్త దేవుని నోరై ఉన్నాడు, ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. కానీ ఇప్పుడు దేవుని నోరు వధువై ఉన్నది, ఎందుకంటే ఆ గ్రంథం ఆమె తిన్నది కాబట్టి. ఇప్పుడు ఆ గ్రంథం ఆమె తినడం వలన దేవుని నోరైంది. ఆమెనే దేవుని యొక్క చివరి స్వరమై ఉన్నది. ఆమె ఇప్పుడు చూడండి, ఆమె ఇప్పుడు ఈ చివరి కాలానికి చివరి స్వరమై ఉన్నది. ఆమె చెప్పే ఆ స్వరము అది ఏడవ దూత పలికిన స్వరమై ఉన్నది. ఏడవ దూత పలికిన స్వరము అది ఇదివరకే బైబుల్లో ఉన్నదై ఉన్నది, ఇదివరకే ప్రవక్తల ద్వారా చెప్పబడినదై ఉన్నది. ఏదైతే బైబిల్లో ఇదివరకే చెప్పబడి ఉన్నదో దాన్ని ఏడవ దూత పలుకుతాడు. మరి ఏదైతే ఏడవ దూత పలుకుతున్నాడో అది ఇప్పుడు వధువు పలుకుతా ఉన్నది. ఏ మ్యాన్. అందుకే ఇప్పుడు మనము ఆ పిరమిడ్ పరిచర్యలో, పిరమిడ్ అంటే పిరమిడ్ బోధ కాదు, వేరే బోధలు ఉన్నాయి పిరమిడ్ మీద. ఆ బోధలుగా నేను మాట్లాడేది, నేను మాట్లాడుతుంది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క మనమయుక్తమైన శరీరం సంఘం. ఆ పరిచర్యలో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేసేది ఏంటిది? ఇప్పుడు ఆయన వాక్యమును సజీవముగా చేయు ఆత్మ యొక్క పరిచయం జరిగిస్తున్నాడు. ఆమెనంటారా? నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చదివించకూడుతున్నాను. 19:64 ప్రశ్నలు జవాబులు. ఇది ఆగస్టు నెల 23వ తారీఖున సాయంత్రం బోధించాడు. అంటే బోధించడం అంటే ప్రశ్నల జవాబులు ఇచ్చాడు ఆయన. ఇందులో ప్రశ్నల జవాబులో 116వ పారాగ్రాఫ్లో 19:24 ఆగస్టు 23 సాయంత్రంన ప్రశ్నల జవాబులు, కోడ్ COD, కండక్ట్ ఆర్డర్ డాక్ట్రిన్, ప్రవర్తన సిద్ధాంతము మరియు క్రమము అనే ఆ యొక్క దాంట్లో 116వ పారాగ్రాఫ్లో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దాని యొక్క క్రియలను పరీక్షించండి, అది మన మధ్య ఉండి ఒకప్పుడు పాలిస్తనంలో జీవించిన యేసుని నిరూపించుచున్నది. ఆయన మీద ఉండిన ఆత్మయే ఒక శరీరము ద్వారా వచ్చినది, అది మరలా శిరస్సుగా
మారుచున్నది. శరీరమును వశపరచుకొనుడు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. తలయను శరీరమునకు వచ్చుచున్నాడు. దాన్ని మీరు గ్రహించున్నారా? ఆయనే దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు, ఉన్నవాడును ఉన్నవాడు అనువాడు. షారోను పుష్పము, లోయలోని పద్మము, వేకువ నక్షత్రము. నేను ఆయనను కాను. శిరస్సుగా వచ్చిన ఆయన యేసుక్రీస్తే ఉన్నాడు. నేను ఆయనను కాను, నేను ఆయన దాసుడను. అగ్నిస్తంభం ఆయన గాడు, అది ఆత్మరూపంలో ఉన్నది, మనిషి కుమారుని మీద ఉండినది. ఇప్పుడు దేవుని కుమారులు అభిషేకించుటకు వచ్చుచున్నది. ఇప్పుడు దేవుని కుమారులను అభిషేకించుటకు వచ్చుచున్నది. ఆయన ఖచ్చితంగా చెప్పిన పరిచర్యని తిరిగి తెచ్చుచున్నది. ఎందుకనగా శరీరముతో శిరస్సు కలపబడవలసి ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? శరీరం, క్రీస్తు శరీరం, సంఘం, మరి శిరస్సు ఆయన. ఇప్పుడు శరీరముతో శిరస్సు కలవలసి ఉన్నది. అదే అభిషేకం ఇప్పుడు దేవుని కుమారులను అభిషేకిస్తూ ఉన్నది. ఇప్పుడు అదే అభిషేకము అంటే ఆ మనిషి కుమారుని యొక్క అభిషేకము దేవుని కుమారులను అభిషేకిస్తూ ఉన్నది. ఆమేన్. ప్రవక్త అంటారు 118వ పారాగ్రాఫ్లో, హానోకు నిర్మించిన పిరమిడ్ వలె ఉన్నది. ఆ పిరమిడ్లో మనం కనుగొనగలము. దాని మీద తలరాయి వారు ఉంచలేదు. ఎందువలన? తలరాయి ఇంకా రావలసి ఉన్నది. పిరమిడ్లో 7 మెట్లున్నవి. ఒక దినమన దాన్ని నేను చెప్పుచుందుము. అది ఖచ్చితంగా లేఖనంతో ఎట్లు సరిపోనో చెప్పేదను. ఇప్పుడు మీ అమెరికాను డాలర్ నోటును గమనించారంటే ఆ మాత్రమైన తలరాయి కన్ను గొప్ప ముద్ర కనబడునని చెప్పుచున్నది. అమెరికా డాలర్ పైన ఉంటుంది, అది అమెరికా కరెన్సీ పైన, డాలర్ పైన పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్ పైన తలరాయి ఉంటుంది, ఆ తలరాయికి ఒక కన్ను ఉంటుంది. పైన ఏమని ఉంటుందంటే ద గ్రేట్ సీల్ అని ఉంటుంది, గొప్ప ముద్ర. అది వచ్చును. ఐగుప్తులోని పిరమిడ్లు చూసిన వారు ఎవరైనా ఇచ్చి ఉన్నారా? నా వెనుక కొందరు ఉన్నారు, అక్కడ వాటిని చూసినట్లు వెనుక వైపు చేతులు ఎత్తబడి ఉన్నవి. ఆ రాళ్ళు అంత పైన ఎంత పరిపూర్ణంగా పేర్చిరి, ఆపై వైపు వంగినట్లుగా ఉన్న ఆ పైవైపు ఆ రాయి వచ్చినప్పుడు ఒక గొప్ప వజ్రము దానిలో ఎంతో పరిపూర్ణముగా పొందపరిచినట్లుగా ఉండెను. ఆ పై రాయి వచ్చినప్పుడు ఆ రాయి అడుగు పునాదికి సరిపోదు, రెండవ పునాదికి సరిపోదు, మూడవ పునాదికి సరిపోదు, అది పై పునాదికి మాత్రమే సరిపోవును. తలరాయి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఆ తలరాయి వచ్చినప్పుడు అది ఎక్కడ సరిపోదు? అది మొదటి పునాదికి సరిపోదు, అది రెండవ మెట్లో ఉన్న పునాది సరిపోదు, మూడవ దానికి సరిపోదు. కానీ అది సరిగ్గా ఎక్కడ సరిపోతుందట? ఆ పైన మాత్రమే సరిపోతుంది అంటున్నాడు. హల్లెలూయా. అది పై పునాదికి మాత్రమే, అంటే పైన ఉన్న పునాదికి మాత్రమే సరిపోతుంది అది, ఆ రాయి. అప్పుడు మొత్తం భవనము ఆ రాయికి కలపబడి ఉండును. సంగమను విశ్వాసుల యొక్క శరీరం, ఆయన ఒకప్పుడు విడిచి వెళ్ళిన పరిచర్య ఒకటగు వరకు యేసు రాలేడు. ఈ మాట వినండి, ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్. ప్రొఫెట్ చెప్తున్నది ఇది అద్భుతమైన మాట. సంగమను విశ్వాసుల యొక్క శరీరము, ఆయన ఒకప్పుడు విడిచి వెళ్ళిన పరిచర్య ఒకటగు వరకు యేసు రాలేడు. సంగమను విశ్వాసుల యొక్క శరీరము, ఆయన ఒకప్పుడు విడిచి వెళ్ళిన పరిచర్య. 2000 సంవత్సరంలో ఏ పరిచర్యనైతే ఆయన విడిచిపెట్టిపోయాడో, ఇప్పుడు ఆ పరిచర్య శరీరముతో ఒకటయ్యేదాకా, ఆ శిరస్సు యొక్క పరిచర్య శరీరముతో ఒకటయ్యేదాకా, వింటున్నారా? ఆ మనిషి కుమారుని యొక్క పరిచర్య సంఘం అనే శరీరముతో ఒకటయ్యేదాకా యేసు రాలేడు. ఆమెనంటారా? హల్లెలూయా. మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరని పౌలు చెప్పాను, హెబ్రీ 11. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాజాలరు. లూథరన్, వెస్లీ, ఇంకా కాలములన్నింటిలోనూ ఉన్నవారిని లేపుడుకు వారికి ఈ పరిచర్య తప్పకుండా అవసరం. గమనించారా? లూథరన్, వెస్లీ, ఇంకా కాలములన్నింటిలో ఉన్నవారిని, ఆ 7 సంఘాలలో ఉన్నారుగా, వాళ్ళందరిని లేపుటకు, పునరుద్ధానంలోకి తీసుకొచ్చుటకు వారికి పరిచర్య తప్పకుండా అవసరం. ఏ పరిచర్య? మనిషి కుమారుని పరిచర్య, తలరాయి పరిచర్య, ఆయన ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్య.
అది క్రీస్తు యొక్క శరీరముతో, సంఘం అనే శరీరముతో అది ఒకటవ్వాలది. ఆ పరిచర్య ద్వారానే వీళ్ళందరూ లేపబడతారు. ఎవరు? లూథరన్లు, వెస్లీ, ఆ ఆరు సంఘకాలలో ఉన్న వాళ్ళందరూ లేపబడతారు. పౌలు గారు చెప్పినట్టు మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. ఏడవ సంక్రమణలో వధువు లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. వాళ్ళు ఏడవ సంక్రమణలో వధువు ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. ఎందుకు? ఏడవ సంక్రమణలో వధువు పునాది పైకి ఏమొస్తా ఉన్నది, ఇప్పుడు తలరాయి వస్తా ఉన్నది. కింద పునాదికి ఆ తలరాయి సరిపోదు, రెండవ పునాదికి ఆ తలరాయి సరిపోదు, మూడవ పునాదికి అది తలరాయి సరిపోదు, ఆ పైనున్న పునాదికి. ఏంటిదే పైన? ఏడవ సంఘకాలం పునాది. ఆ పునాది పైన మాత్రమే ఆ తలరాయి సరిపోతుంది. మరి ఆ తలరాయి వచ్చినప్పుడు అది మనిషి కుమారుని పరిచర్య. ఆమెనంటారా? మరి ఆ పరిచర్య శరీరముతో ఒకటవుతా ఉన్నది ఇప్పుడు. ఆ పరిచర్య శరీరంతో ఒకటవుతేనే ఈ లూథరను, వెస్లీ, ఇంకా కాలములన్నింటిలో ఉన్న వాళ్ళందరూ ఆ పునర్ధానములో లేపబడతారు. అదే మనం చూసిన తెసలోనిక రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టు అది రెండవ పరిచర్య. ప్రభు దిగొస్తున్నప్పుడు ఆయన ఆర్భాటముతో దిగొస్తా ఉన్నాడు. తర్వాత ప్రధాన దూత శబ్దము పరిచర్య. ఆ ప్రధాన దూత శబ్దము యొక్క పరిచర్యను ఏంటిదంటే ఈ యొక్క మృతులను పునర్ధానంలోకి తీసుకొచ్చేది, ఏడు సంఘ కాలంలో నిద్రించిన వధువుని, ఆ కన్యకలను పునర్ధానంలోకి తీసుకొచ్చేది. అది ఎలా జరుగుతుందట అంటే ఆ శరీరము, క్రీస్తు యొక్క విశ్వాసులైన శరీరము ఆ శిరస్సుతో అతికినప్పుడే జరుగుతుంది. మన దగ్గర జరుగుతుంది, ప్రకటన 10లో జరుగుతూ ఉన్నది. ప్రకటన 10 ఏంటిది? శిరస్సు దిగొచ్చుట. శిరస్సు ఎక్కడ దిగొస్తున్నాడు? శరీరం పైకి దిగొస్తా ఉన్నాడు. మీరు గమనించారా? అది ఎక్కడ పడితే అక్కడ దిగిరాదు. అది ఆ శరీరం పైకి మాత్రమే, ఆ మర్మయుక్తమైన క్రీస్తు శరీరం పైకి మాత్రమే, విశ్వాసుల శరీరం పైకి మాత్రమే అది దిగొస్తా ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఆయన అంటున్నాడు, లూథరన్, వెస్లీ, ఇంకా కాలములన్నిటిలోనూ ఉన్నవారిని లేపుటకు వారికి పరిచర్య తప్పకుండా అవసరం. ఏ పరిచర్య? తలరాయి శరీరానికి అతుకొని జరిగించే పరిచర్య. మనిషి కుమారుడు ఇప్పుడు క్రీస్తు యొక్క వధువులో ఉండి జరిగించే పరిచర్య. ఆమెనండారా? ఆ పరిచర్య అవసరం. అది పీనుగా ఎక్కడ ఉండునో పక్షిరాజులు అక్కడ పోగవును. పీనుగా ఎక్కడ ఉండునో పక్షిరాజులు అక్కడ పోగవును. ఫ్రెండ్స్, ఈ విధంగా చూస్తే నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ వీటి గురించి చెప్పిన హెడ్ స్టోన్, తలరాయి గురించి, మనిషి కుమారుని పరిచర్య గురించి, ఏడో ముద్రను గురించి, ఇవన్నీ చెప్పినాయి. అందులో ముఖ్యంగా పిరమిడ్ గురించి చెప్పినాయి. ఎందుకంటే అది రెండవ బైబిల్, మర్చిపోవద్దు. మనం బైబిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎస్తేరు, స్టార్, నక్షత్రం, మరి అవి ఆ 12 నక్షత్రాలు, 12 రాసులు. మీకు అర్థమవుతుందా? 12 నక్షత్రాలు, 12 రాసులు. అందుకే మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. మరి ఇప్పుడు బైబుల్, రెండవ బైబిల్ ఏంటిది? రాసుల తర్వాత రెండవ బైబుల్, అది పిరమిడ్ అయి ఉన్నది. మన పిరమిడ్లో తలరాయి పరిచర్య. ఓ, చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా ఇదివరకు చెప్పుకుంటూ కూడా వచ్చాను. నేను పూర్వం నేను చెప్పిన మెసేజ్లో ఇవన్నీ చాలా విషయాలు నేను బోధించుకుంటూ వచ్చాను. వాటిని వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక మూడవ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో ఇప్పుడు రాయబడిన వాక్యం. ఏంటిది రాయబడిన వాక్యం? అదే ఇప్పుడు మన చేతిలో ఉన్నది. ఈ కాగితాల పైన రాయబడిన వాక్యమే మూడవ బైబిల్. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథము, మీరు ఇంటికి వెళ్ళినాక ఇంకోటి కూడా చాలా కోర్సు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. చాలా చాలా వాటిని వదిలిపెట్టేసాను నేను, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ చదివి మీకు బోధిస్తే చాలా సమయం పడుతుంది, ఇంకో 2-3 గంటలు పడుతుంది. సరే, మనకైతే మెయిన్ థీమ్ అర్థమైంది, ముఖ్యమైన కాన్సెప్ట్ అర్థమైంది కదా. మొదటి బైబుల్ దేవుడు ఆకాశంలో రాసులలో పెట్టాడు. మొదటి రాకడ కన్యక రాశిగా చూపిస్తా ఉన్నది. అది కన్య రాశి దేని చూపిస్తా ఉన్నది? మొదటి రాకడను, క్రీస్తు కన్య గర్భంలో వస్తాడని. మరియు చివరి రాశి అది సింహము రాశి, క్రీస్తు సింహముగా వస్తున్నాడు ఆయన. అదే ప్రకటన 10లో కనబడుతున్నాడు. ఆ తర్వాత రెండవ బైబిల్ పిరమిడ్, వింటున్నారా? హానోకు దాన్ని పిరమిడ్గా పెట్టాడు, వింటున్నారా? అందుకే ఆ పిరమిడ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చూసారా మీరు? ఎందుకంటే ప్రవక్త అన్నాడు కదా, మొత్తము ఆ జలప్రలయంలో అన్ని నాశనమైనా కానీ ఈ పిరమిడ్ మాత్రం నాశనం కానీ వెళ్ళి, ఎందుకంటే దేవుడు ఒక చిహ్నముగా దాన్ని పెట్టున్నాడు ఆయన, ఒక గుర్తుగా ఈ చివరి కాలానికి పెట్టున్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు ఆ పిరమిడ్
ఏదైతే అక్కడ గుర్తుగా ఉందో ఇప్పుడు అది నిజ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఆ సెవెన్ స్టెప్స్, ఆ ఏడు మెట్లు, పిరమిడ్ కట్టి ఉన్నాడు ఆయన, ఆ ఏడు మెట్లు, ఆ ఏడు సంఘకాలాలు వింటున్నారా? ఆ తర్వాత పైన ఎందుకు శిరస్సు పెట్టలేదు? శిరస్సు త్రోసివేయబడుతుందని హానోకుకు తెలుసు కాబట్టి అందుకే ఆ తలరాయి పెట్టలేదు. హల్లెలూయా. నిజంగానే మొదటి రాకలో తలరాయి త్రోసివేయబడింది, కానీ ఇప్పుడు తలరాయి త్రోసివేయబడింది ఏమైంది? అది మూలకు తలరాయి అయింది. అది హల్లెలూయా. అది మూలరాయిగా మారింది, తలరాయే మూలరాయిగా, పునాదిరాయిగా మారింది కొత్త నిబంధన సంఘానికి. మళ్ళీ ఇప్పుడు ఆ మూలరాయే తలరాయిగా వస్తా ఉన్నది. 1963లో మరలా తిరిగి ప్రకటన 11 ప్రకారముగా ఆయన తలరాయిగా దిగొస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి అప్పుడు ఇజ్రాయెల్ సంఘం ఎలా త్రోసివేసిందో ఇప్పుడు కూడా అన్ని జనుల సంఘం అలానే త్రోసివేస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్ సంఘం ఎలా గుడ్డితనంలో ఉందో ఇప్పుడు కూడా అన్ని జనుల సంఘం అలానే గుడ్డితనంలో ఉంటుంది. అప్పుడు ఎలాగైతే ఏర్పరచబడిన వాళ్ళు, ఇజ్రాయెల్లో ఏర్పరచబడిన వాళ్ళు, పేతురు, యోహాను, యాకోబు, ఇలా ఎవరైతే ఏర్పరచబడ్డారో ఆ ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఎలా తలరాయి పరిచరణ అంగీకరించారో ఇప్పుడు కూడా ఏర్పరచబడిన వారు మాత్రమే ఈ తలరాయి పరిచరణ అంగీకరిస్తారు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నిటి గురించి మనకు కనబడతా ఉన్నది. అయితే మూడవ బైబిల్ మనం చూస్తున్నది ఇప్పుడు ఈ కాగితాల పైన రాయబడిన బైబిల్. ఇది ద బుక్, పుస్తకంలో ఇప్పుడు రాయబడిన బైబిల్ ఇది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్తేరు పుస్తకమును నెహెమియా గ్రంథానికి, మరి నేను చెప్పాను కదా పోయిన వారంలో నెహెమియా అలావని ఎజ్రా, ఈ రెండు హెబ్రీ పుస్తక, హెబ్రీ యొక్క బైబిల్లో ఒకటే పుస్తకంగా ఉంది అక్కడ నెహెమియా ఎజ్రా. మరి ఆ నెహెమియా ఎజ్రాకు అలానే యోబు గ్రంథానికి మధ్యలో ఏది పెట్టాడంటే ఎస్తేర్ని పెట్టారు. మరి నెహెమియా ఏంటిది ఆ కాలం? అది బబులోను నుండి బయటికి వచ్చే కాలం. అది బబులోను నుండి వాళ్ళు బయటికి వెళ్ళి వాగ్దాన దేశంలో ఉండి మూడవసారి వాళ్ళు మందిరమును కట్టి మెస్సయ కోసం ఎదురు చూడడం. అదేనా నియమ్య కాలము? వాళ్ళు చేసింది అదేనా? వాళ్ళు బబులో నుండి బయటికి వచ్చి వారు వాగ్దాన దేశం, వాళ్ళ పితరుల దేశానికి తిరిగి వెళ్ళి అక్కడ మందిరమును కట్టి మెస్సయ కోసం ఎదురు చూడడం. ఇప్పుడు కూడా ఏం జరిగింది 1946లో? మరలా తిరిగి ఇజ్రాయేలులు వాళ్ళు బయటికి, వాళ్ళు వాగ్దాన దేశంలోనికి తీసుకొని పోబడి, హల్లెలూయా, ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉండి మూడవసారి మందిరమును కట్టి మెస్సయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆమెన్. నెక్స్ట్ యోబు గ్రంథం దేని చూపిస్తుంది? పునరుద్ధానం. ప్రవక్త ఏమన్నాడు? అబ్రహాము దేవుని ముఖాముఖిగా చూశాడు, దానియేలు సింహగుహలో దేవుణ్ణి నాలుగవ వ్యక్తిగా దేవుని దూతగా చూశాడు, అలానే షడ్రక్ మెషక్ అబ్నెగోలు వాళ్ళే ఆ హెబ్రీ బాలులు వాళ్ళు అగ్నిగుండములో ఆయన నాలుగో వ్యక్తిగా చూశారు. వింటున్నారా? వీళ్ళందరూ ఆయన చూశారు, కానీ యోబేం చూశాడంటే వీళ్ళందరికంటే ఒక పరిపూర్ణమైన దాన్ని చూశాడు. అదే పునరుద్ధానం గురించి చూశాడు ఆయన. యోబు పునరుద్ధానం గురించి చూశాడు. చూసి ఏమన్నాడు? ఇదిగో నా విమోచకుడు సజీవుడనియు, ఒక దినమున ఆయన ఈ భూమిపైన నిలుచుననియు, మరియు ఈ శరీరము ఒకవేళ ఇది పురుగులు బట్టి నాశనం అయిపోయినను, మరల ఈ శరీరంతోనే ఆయన చూస్తాను అన్నాడు ఆయన. దేని గురించి మాట్లాడుతున్నాడు? పునరుద్ధానం గురించి. వీళ్ళందరికంటే ఒక గొప్ప కార్యాన్ని ఎవరు చూశారంటే? యోబు చూశాడు. ఇప్పుడు ఎస్తేరు పుస్తకం ఎక్కడ పెట్టబడింది? ఇటు నెహెమియా, అటు యోబు. యూదులు బయటికి పిలువబడిన కాలము, యూదులు ఆయా అన్య దేశాలలో నుండి తిరిగి వాగ్దాన దేశములోనికి తీసుకొని రాబడిన కాలం, రైట్? అంతేనా? 1946లో ఏం జరిగింది? అదేనా? ఆయా దేశాలలో నుండి, అన్య దేశాలలో నుండి యూదులందరూ తిరిగి వాళ్ళ వాగ్దాన దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మందిరమును కట్టి, ఇప్పుడు ఆ మందిరమును కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కట్టేస్తారా? అది పెద్ద సమస్య కాదు. అది మందిరమును కట్టి వాళ్ళు ఇప్పుడు మెస్సయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వింటున్నారా? వాళ్ళు మెస్సయ కోసమే అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. 3:00 PM అర్ధరాత్రికి 3 నిమిషాలనే ఆ యొక్క డాక్యుమెంటరీలో వాళ్ళు తిరిగి వస్తూ ఉన్న సమయంలో, ఆ 1946, 1947, 1948 ఆ సంవత్సరాలలో వాళ్ళు తిరిగి వస్తూ ఉన్న సమయంలో అక్కడున్న అనేక మంది వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎందుకు మీరు తిరిగి ఈ యొక్క దేశానికి వస్తున్నారు? మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఇక మీరు ఆల్రెడీ మీ యొక్క మీరు పుట్టి పెరిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు అక్కడ బాగానే ఉన్నారు కదా, అంటే మీరు ఈ దేశానికి వచ్చి ఇంకా ఏమైనా సంపాదించారు
సంపాదించడానికి వస్తున్నారా ఈ పాలిస్తీనా దేశానికి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు మేము ఈ దేశానికి సంపాదించుకోవడానికో లేకపోతే ఇంకేదో బిల్డింగ్లు కట్టుకోవడానికో రావట్లేదు మెస్సయ్య కోసం వస్తా ఉన్నాం మేము ఆమేన్ హల్లెలూయా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది అది 3 మినిట్స్ మిడ్ నైట్లో అమ్మో అర్ధరాత్రికి 3 నిమిషాలనే ఒక డాక్యుమెంటరీలో వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఈ ఇప్పుడు ఎస్తేర్ కథ ఎక్కడ జరుగుతూ ఉందంటే సరిగ్గా 1946లో జరుగుతూ ఉంది ఓయ్ వినండి ఇప్పుడు 1946 ప్రారంభమైంది ఎస్తేర్ కథ 1946 అందుకే ఎస్తేర్ పుస్తకం ఎక్కడ పెట్టబడిందంటే నెహెమియా గ్రంథానికి యోబు గ్రంథానికి మధ్యలో ఇప్పుడు చూడండి ఇప్పుడు యూదులు తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చిన కాలం ఇది 1946 యూదులు తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చారు హల్లెలూయా అదే సమయంలో పునర్దానం యోబు దేని సాదృశ్యం పునర్దానం ఇప్పుడు జరగబోయే పునర్దానం పునర్దానమునకు ఇటు యూదులు తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చిన కాలానికి మధ్యలో ఎవరున్నారంటే రాణి అయిన ఎస్తేరు ఉన్నది ఉందా ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు మన కాలంలో ఉందా ఇప్పుడు వింటున్నారా నేను చెప్పింది సో ఇప్పుడు ఎస్తేరు కథ ఎక్కడ సరిపోతుంది సరిగ్గా ఇప్పుడు ఎస్తేరు కథ మన కాలంలోనే సరిపోతుంది అది కూడా యూదులు వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చి ఇప్పుడు మందిరమును కట్టి మెస్సయ కొరకు ఎదురు చూసే కాలము అటు పునర్దానం యోబు గ్రంథం పునర్దానమునకు మధ్యలో ఇప్పుడు ఎస్తేరు ఉన్నది ఇక్కడ ఈ మధ్యలో జరిగిన కార్యాలే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎస్తేర్ గ్రంథంలో అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ 1946 1946 నుండి 2020 వరకు ఇప్పటి వరకు ఏం జరిగింది ఆ తర్వాత కూడా ఏం జరుగుతుందో మనం ఎస్తేర్లో చూడబోతారాం ఎస్తేర్ గ్రంథంలో మరి ముఖ్యంగా ఇది దేని గురించి అంటే ఎస్తేర్ గురించి మాత్రమే చెప్పబడిన పుస్తకం ఇది స్టోరీ ఆ కథ అంతా ఎస్తేర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఎస్తేరే ప్రధానమైన పాత్రగా కనబడుతున్నది మరి నేను చెప్పినట్టుగా వధువుకి కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ఒక భార్యకు వధువుకి ఎంతోమంది సాదృశ్యంగా ఉన్నారు అక్కడ ఆసనాథ్ కనబడతా ఉన్నది కనబడుతున్నదా లేదా అక్కడ ఆసనాథ్ కనబడతా ఉన్నది అక్కడ రిప్కా కనబడతా ఉన్నది షారా కనబడతా ఉన్నది వాళ్ళందరూ రూత్ కనబడతా ఉన్నారు అలానే రాహెల్ కనబడతా ఉన్నది రాహాబు కనబడతా ఉన్నారు వీళ్ళందరూ కనబడుతున్నారు కానీ ఎస్తేర్ యొక్క కథ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రాణిగా ఉండి సగము దేశము మట్టుకు ఆమె పలకగలిగిన అధికారం పొందుకొని ఉన్నది సగము దేశము మట్టుకు ఆమె పలకగలిగిన అధికారము పొందుకొని ఉన్నది అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి అందుకే మనము ఎస్తేర్ ఒక కథను మనం చాలా జాగ్రత్తగా చూడాలి మనం అందులో ఉన్న పాత్రలు ఎస్తేరు ఎస్తేర్ను పెంచిన మొర్దికాయ్ వింటున్నారా తన పినతండ్రి కూతురు ఆమె మొర్దికాయ్ యొక్క పినతండ్రి కూతురు కానీ తల్లిదండ్రులు చనిపోవడం వలన ఎస్తేర్ని హదస్సాను మొర్దికాయే పెంచుకున్నాడు కుమార్తెగా ఆ తర్వాత మనం ఇంకో క్యారెక్టర్ ఏం చూస్తుండే అహష్వేరోషు రాజు మొత్తం ప్రపంచానికే రాజు ఆయన అప్పుడు 127 సంస్థానములు ఆయన కింద ఉన్నాయి 127 దేశాలు సంస్థానములు మొత్తం ప్రపంచానికే ఆయన రాజుగా ఉన్నాడు ఆ తర్వాత మనం చూస్తున్నాం మొర్దికాయ్ ఆ తర్వాత మనం చూస్తున్నాం హామాను యూదుల శత్రువుగా ఉన్న హామాను ఎస్తేరును ఎస్తేరు ప్రజలను ఎలాగైనా సరే చంపవలనని పన్నాగము కలుగుండి ఒక పెద్ద మరణ హోమమును ఉపాయం చేసి ముఖ్యంగా ఆర్థిక ప్రతిపాదనతో డబ్బు ప్రతిపాదనతో ఒక ఆజ్ఞను తీసుకొచ్చాడు వాళ్ళని చంపడానికి చట్టాలను తీసుకొచ్చాడు వాళ్ళని చంపడానికి ఇప్పుడు కూడా ప్రతిపాదన అదే జరగబోతున్నది ఓ ఇట్ విల్ బి వండర్ఫుల్ ఇది అద్భుతంగా ఉండబోతున్నది మరి ప్రతిదీ మనం చూద్దాం దేవుని చిత్తం అయితే శనివారం రోజున ఇక్కడ దాకా అందరికి అర్థమైందని నేను నమ్ముతున్నాను నేను అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనము ఆ కాలంలో ఉన్నాం ప్రియులారా ఆ సమయంలో ఉన్నాం మనం ఇప్పుడు సమయం అయిపోయింది ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఎస్తేర్ యొక్క కథ కూడా ముగింపుకు వచ్చేసింది వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ చివరి దినాల్లో ఉన్నాం
ఎత్తబడుకు సమీపంలో ఉన్నాం, ఎత్తబడుకు దగ్గరలో ఉన్నాం. ఎవరో ఇలా అన్నారట, ఏమనంటే ఓ పాస్టర్ గారు ఆంధ్ర నుండి నాకు ఫోన్ చేసి మార్ పాస్టర్ గారు ఎత్తబడుట అయిపోయిందని బోధిస్తున్నాడు. 1963లో మరి ఆ ప్రకటన 10లో ఆయన రెండవ రాకడ జరిగినదని, అలా ఎత్తబట్టు కూడా అయిపోయిందని బోధిస్తున్నాడు అని ఒక పాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను అన్నాను, నా మెసేజ్లన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు, వినొచ్చు. ఎక్కడ నేను ఎత్తబడుట అయిపోయిందని బోధించలేదు, బోధించను కూడా, ఎందుకంటే అది ఒక మూర్ఖమైన బోధ. అది ఎత్తబడుట అయిపోతే బోధించేవాడు కూడా ఉండడు. ఎవరు ఎత్తబడి అయిపోయిందని చెప్పేవాడు ఉండడు, ఎందుకంటే వీళ్ళే ఎత్తబడ్డారు కాబట్టి. ఇప్పుడు ఎత్తబడి అయిపోయినాక మనం ఇక్కడుండి ఎత్తబడి అయిపోయిందని ప్రపంచానికి చెప్తామా? మనం ఎత్తబడి అయిపోతే మనమే ఆ మధ్యాకర్షణలో జరగబోయే ఆ వివాహ రాత్రి విందులోకి వెళ్ళిపోతాం మనం. ఆ గొర్రెపిల్ల వివాహ రాత్రి విందులో మనం ఉంటాం, అక్కడ గొర్రెపిల్ల భార్యగా. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్, ఇదంతా బుద్ధిహీనత. అది ఎత్తబడి అయిపోయిందని ఎవడు బోధిస్తున్నాడు? వాడు అబద్ధీకుడు, వాడు మోసగాడు, వాడు. వాళ్ళ యొక్క అర్థం ఏంటంటే ఆత్మీయంగా జరిగిపోయింది, మనం ఆల్రెడీ పట్టబడ్డాము, మనం ఆల్రెడీ ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క పరలోక స్థలంలో సమకూర్చబడ్డాం. అది ఎగ్జాక్ట్లీ రైట్. అది నేను ఇప్పటిదాకా కూడా అదే బోధించిన నేను. మనమందరం ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో సమకూర్చబడి ఉన్నాం. అయితే ఆ బోధ అది ఇప్పుడు బోధ కాదు, అది అది మొదటి సంఘకాలంలో పౌలు గారు చెప్పిన బోధ. అది ఎత్తబడుట గురించి పౌలు గారు ఏమని చెప్పాడంటే, కొనిపోబడుట గురించి పౌలు గారు ఏమని చెప్పాడంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుందని చెప్పాడు. మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. అప్పుడు మరణమా నీ ముళ్ళెక్కడా, సమాధిని విజయం ఎక్కడా అని అడగగలుగుతాం మనం. ఇప్పుడు గనక మనము మరణమా నీ ముళ్ళెక్కడా అంటే నీ తెల్ల జుట్టులో నేనున్నానంటది, అది నీ కరోనా వైరస్లో నేనున్నానంటది. నువ్వు నీ యొక్క ముక్కును నోరును మూసుకొని మాస్క్ కట్టుకొని చేతికి ఊరికే అది రాసుకుంటానో చూడు, అది ఏంటిది? అది మరణం. మరణం తప్పించుకోవడానికి ఎత్తబడట జరుగుతా నీకు మరణమే లేదు, ఎందుకంటే నీ శరీరం కూడా మరణం నుండి జీవంలోనికి దాటిపోయి ఉన్నది. ఇప్పుడు నువ్వు ప్రాణాత్మలో మరణం నుండి జీవంలోనికి దాటావు రక్షణ ద్వారా, కృత జన్మ ద్వారా. ఇప్పుడు ఎత్తబడట ద్వారా నీ శరీరంలో కూడా దాటబోతున్నావు నువ్వు. ఎవరైనా అలా చెప్తే నమ్మకండి, వాడు అబద్ధీకుడు, వాడు ఎత్తబడుట అయిపోయిందని చెప్పిన వాడు. ఒకవేళ ఎత్తబడుట జరిగితే ఎత్తబడుట అయిపోయిందని ఎవరు చెప్పే వాళ్ళు ఉండరుగా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎత్తబడి గురించి బోధించిన వాళ్ళందరూ ఎత్తబడిలో వెళ్ళిపోయారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎత్తబడుట మిగిలిపోయి ఉన్నది. జరగనే ఉన్న సంగతులనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, జరగనే ఉన్న సంగతులు అనే వర్తమానంలో ద థింగ్స్ దట్ ఆర్ టు బి, ఇంకా జరగాల్సిన విషయాలు ఏవైతున్నాయో వాటి గురించి మాట్లాడుతూ అంటాడు, మిగిలిపోయిన ఏకైక ప్రవచనం ఎత్తబడుట అంటాడు ఆయన. అది ఆయన ముద్రల తర్వాత బోధించాడు. ఆయన 7 ముద్రల తర్వాత బోధించిన వర్తమానం అది. కాబట్టి ఎత్తబడుట జరగలేదు, జరగలేన సంగతులనే వర్తమానంలో క్లియర్గా చెప్పాడు. అంతేకాదు ఎత్తబడుట అనే వర్తమానమే ఆయన చెప్పాడు. ఎందుకు? ఎత్తబడుట జరిగిపోతే ఎత్తబడుట అనే వర్తమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆయన ఎత్తబడుట అనే వర్తమానమే ఎందుకు బోధించాడు అంటే, ఇప్పుడు ఎత్తబడుట జరగబోతుంది కాబట్టి. పాత నిబంధనలోని 3 ఎత్తబడుల గురించి, కొత్త నిబంధనలోని 3 ఎత్తబడుల గురించి, మొత్తం బైబిల్ అంతట్లో 6 ఎత్తబడుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఓ స్నేహితులారా, మోసపోకండి. ఈ చివరి దినాల్లో మోసపరిచే ఆత్మలు చాలా వస్తాయి. సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసగించడానికి ప్రయత్నిస్తారు. ఎత్తబడి అయిపోయిన వాళ్ళు ఒకరు, కొనసాగింపు పరిచయన వాళ్ళు ఒకరు. 7వ ముద్ర తొరబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు, 7 ఉరుములు వస్తాయని చెప్పేట వాళ్ళు ఒకరు. ఇవన్నీ వీళ్ళందరు ఎవరు అంటే, వీళ్ళందరూ మోసపరిచే ఆత్మ కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ మోసపరిచే ప్రసంగాలు చేసేవాళ్ళు. ఈ కరోనా వైరస్ ఒకవైపు కనబడుతూనే ఉన్నది, ఒకవైపు ప్రవక్త యొక్క పరిచర్య, ప్రవక్త యొక్క ప్రవచనాలు జరుగుతూనే ఉన్నాయి. బైబిల్లో అనేక సాదృశ్యాలు, ఛాయలలో ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. అయినా వీళ్ళు ఇలాంటి బోధలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, 24వ వచనంలో చెప్పబడినట్టుగా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించుటకు ప్రయత్నించెదరు. అదే ఈ కాలం. వాళ్ళే వీళ్ళు సిద్ధపడు, ఎత్తబడుటకు సిద్ధపడు, వాక్యమునకు సిద్ధపడు. ప్రభు రాకడ దగ్గరలో ఉంది, మనం ఎత్తబడబోతున్నాం. మనం
కొనిపోబడబోతున్నాం మనం, మారణ హోమము నుండి మనం తప్పించబడబోతున్నాం. అపవాది ఇప్పుడు మన కోసం ఒక మారణ హోమమును హమాను సిద్ధపరచుంచాడు. అక్కడ అదే జరుగుతూ ఉన్నది. ఈ సంక్షోభ సమయంలో, ఈ మహమ్మారి సమయంలో, ఈ యొక్క తెగులు కుమ్మరించబడుతున్న ఈ సమయంలో, ఈ మహమ్మారి సమయంలో, ఆర్థిక పతనములో ఉన్న ఈ సమయంలో, ఈ కొత్త చట్టాలు వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు ఆర్థిక ప్రతిపాదన ద్వారా వారి మనసులో ఒకే ఒక గుంపు ఉన్నది, అది వధువు. చూస్తుండండి, చూడండి, రష్యా ఉంది. ఉదాహరణ చెప్తున్నా, రష్యా ఉంది. మొన్న 2020 May 21 రష్యా కోర్టులో ఏమని వాళ్ళు తీర్పిచ్చారు, ఇది అతివాద పుస్తకాలు, ఇవి తీవ్రమైన బోధలు, ఇవి మంచివి కావు, వీటిని మేము నిషేధిస్తున్నామని కోర్టు చెప్పింది. మరి ఏ దేశమైనా కోర్టు తీర్పుకు తలగుతుంది, సర్వోన్నత న్యాయస్థానానికి తలగుతుంది ఏ దేశమైనా, ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానమే చివరిది. ఇప్పుడు రష్యా అలాగూ ఆ కోర్టులో చెప్పడం ద్వారా ఏం జరిగింది, ఇప్పుడు రష్యా దేశంలో ప్రవక్త విలియం రెన్మన్ గారు ఒక పుస్తకాలు నిషేధించబడ్డాయి, ఆయన వర్తమానాలు నిషేధించబడ్డాయి. ఇక ఎవరు దాన్ని పంచడానికి వీల్లేదు, ఎవరు దాన్ని ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ పంచితే అది నేరం, అది కోర్టు యొక్క ఆంక్షకు ధిక్కారం, అది కోర్టు యొక్క తీర్పుకు అది ధిక్కారము, శిక్షా రూల్ దానికి. మీరు గమనించండి, రష్యా ఒక ఉదాహరణ మాత్రమే. చూడండి, ఎన్నో ఉన్నాయి విపరీతమైన బోధలు, వాటిని వదిలిపెట్టేసి కేవలము ఈ వర్తమానమును మాత్రమే ఎందుకు నిషేధించింది? మీరు గమనించారా, మనస్సులో అపవాది మనసులో ఉన్నది ఇప్పుడు ఒక గుంపే, అది వధువు. ఈ వర్తమానం నమ్ముచున్న వధువు పైన వాడు దృష్టి పెట్టున్నాడు. వాడు చూడండి, ప్రపంచ దేశాలన్నీ వధువు పైన దృష్టిలోనికి వస్తాయి. చూడండి, ఆ గుంపు పైన దృష్టి వస్తుంది, మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న వధువు పైన. అన్ని ప్రభుత్వాలు, అన్ని దేశ ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళు ఒత్తిడిని తీసుకొస్తారు. ఖచ్చితంగా ప్రపంచ సంఘ సమాఖ్యలు, అన్ని దేశ ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళందరూ ప్రపంచ సంఘ సమాఖ్యలతో కలిసి ఒత్తిడిని తీసుకొస్తారు. వధువు, మీరు అనుకోవచ్చు, ఇదంతా జరుగుతుంది. 1956 అమెరికా ఈ వర్తమానాన్ని త్రోసివేసింది. ప్రవక్త నాడు అమెరికా ఈ సంవత్సరంలో ఈ వర్తమానాన్ని నిరాకరించింది, అందుకే నేను అమెరికా కోసం కూడా ప్రార్థన చేయట్లేదు అన్నాడు. ఫినిష్. అమెరికా అప్పుడు త్రోసివేసింది. 1963 బలిష్టుడను దూతగా క్రీస్తు దిగొచ్చినప్పుడు, ఆ ప్రకటన 10-1 నెరవేరు జరిగినప్పుడు సంఘ శాఖలన్నీ వర్తమానాన్ని త్రోసివేసినాయి. ప్రవక్త అన్నాడు, సంఘ శాఖలన్నీ ఇప్పుడు వారి యొక్క తలుపులను మూసేసుకున్నారు, ఈ వర్తమానాన్ని పూర్తిగా వాళ్ళు త్రోసివేశారు అని, పూర్తిగా వాళ్ళు త్రోసివేశారని. 1963 ఎప్పుడైతే ప్రకటన 10-1 నెరవేరు జరిగిందో మొత్తం సంఘ శాఖలని వారి ద్వారాలు మూసేశారు. ఇప్పుడు ఆ తర్వాత అన్నాడు, ఇది ప్రపంచ దేశాలకు వెళ్తుంది అన్నాడు. ఆయన ఆయా భాషలలోనికి తర్జుమా చేయబడి ఆయా దేశాలలోనికి వర్తమానం వెళ్తుంది. ఎక్కడెక్కడైతే ఆయన ఏర్పరచుకున్న విత్తనం ఉన్నదో, సంతానం ఉందో, ఆయన ఏర్పరచుకున్న యొక్క సంతానం విత్తనము యొద్దకి ఇది వెళ్తుంది. వారిని అది తిరిగి జీవింపజేస్తుంది, వారిని అది రక్షిస్తుంది. మరి ఆ ఏర్పాటులో ఉన్న వాళ్ళందరినీ ఆఫ్రికా అడవిలోనికి వెళ్తుంది, అలానే ఆఫ్రికా అడవిలోనికి వెళ్తుంది, ఇండియా సహారా ఎడారులోనికి వెళ్తుంది, మరి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశంలోనికి వెళ్తుంది, ఈ యొక్క అన్ని కాంటినెంట్స్కి, అన్ని ఖండములకు వెళ్తుంది, మరి వధువుని ఇది పట్టుకుంటుంది అన్నాడు. అలాగునే జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఈ 54 అదే జరిగింది. వధువుని పట్టుకున్నది ఇప్పుడు ఈ వర్తమానం. అనేక మంది ఏర్పరచబడిన దేవుని పిల్లలు ఈ వర్తమానం ద్వారా వాళ్ళు వెలిగించబడ్డారు, వాళ్ళు పునరుద్ధరించబడ్డారు, వాళ్ళు తిరిగి వాళ్ళు జన్మించబడ్డారు. ఇవన్నీ ఏదైతే చెప్పబడిందో అదంతా జరుగుకుంటూ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఇదంతా జరిగిన తర్వాత ఇక ప్రపంచ సంఘ సమాఖ్య మరియు దేశాలు, ప్రపంచ దేశాలు కలిసి పూర్తిగా దీనిని నిషేధిస్తాయి, పూర్తిగా దీన్ని త్రోసివేస్తాయి అన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా దేశాలు కూడా త్రోసివేయడం మొదలుపెట్టినాయి. ఇక అందుకే మీరు చూడండి, ఎక్కువ దాడి ఇప్పుడు ఈ వర్తమానం పైన జరుగుతూ ఉన్నది. ఈ వర్తమానం పైన ఎక్కువ దాడి కనబడతా ఉన్నది ఇప్పుడు మనకు. ఈ వర్తమానం పైన ఎక్కువ దాడి మనకు కనబడతా ఉన్నది. ప్రియులారా, జాగ్రత్త, ఆ దాడి మనం చూస్తూ ఉన్నాం, ఆ దాడి జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనకు.
మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో జాగ్రత్త అంటే భయపడేది కాదు, ఇది మెలకువగా ఉండి అపవాది యొక్క తంత్రములను ఎరిగి వాని ఎలా వాక్యముతో ఎదుర్కోవాలో నేర్చుకొని ఉండాలి మనం. జాగ్రత్తగా ఉండడం అంటే భయపడడం కాదు, మనం అపవాది తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. పౌలు గారు చెప్పాడు కదా, మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారే ఉండవలను. వానితో పోరాడుతున్నప్పుడు వాని తంత్రాలు తెలవాల మనకు, వాడు ఏ విధానంలో వస్తున్నాడు, ఎలా వాడు మోసం చేయడానికి వస్తున్నాడు అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనకు ప్రపంచ దేశాలన్నీ దీన్ని ద్వేషిస్తాయి, ఈ వర్తమానాన్ని, ఈ వర్తమానాన్ని నమ్మిన వధువును ద్వేషిస్తాయి. హింస తీసుకొస్తారు ఖచ్చితంగా, ఒత్తిడి తీసుకొస్తారు. మరి నేను దీనిలో చూపించబోతున్నాను ఈ ఎస్తేరు యొక్క 7వ ముద్ర కింద ఉన్న ఈ ఎస్తేరు యొక్క మర్మములో నేను చూపించబోతున్నాను. 7వ ముద్ర యొక్క మర్మములో ఈ ఎస్తేరు గ్రంథంలో ఏదైతే ఉందో నేను చూపించబోతున్నాను. ఎలాంటి ఒత్తిడి వస్తుందో, ఎలా వధువు ఏ విధంగా పలకబడిన మాట పరిచయం ద్వారా ఆమె దాన్ని జయిస్తుందో నేను చూపించబోతున్నాను. నేను ఇవన్నీ మనమున్న చివరి కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి. బీ ప్రిపేర్, సిద్ధంగా ఉండండి. ప్రభు ఇంకా మనకు కృప చూపించి నడిపించును గాక. లెట్ అస్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, యేసయ్యా, ఏమని వర్ణించగలము ప్రభువా నిన్ను, ఏమని స్తుతించగలము? నీ వాక్యమును తెరుస్తూ ఉంటే నువ్వు జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు, సృష్టిలో రవ్వంతా దేన్ని సృజించక మునుపు, దూతలను సైతము సృజించక మునుపు, అసలు నువ్వు దేవుడిగా లేనప్పుడు, దేవుడిగా పిలువబడినప్పుడే నీ మనసులోని వెనక భాగంలో ఉన్న రహస్యాలను 7వ దూత ద్వారా నువ్వు మాకు బయలుపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఆ రహస్యాలు మాకు ఇప్పుడు తెరవబడ్డాయి. ఆ దేవుని మనసులో దాగున్న రహస్యాలు, ఆ దేవుని మనసులో వెనుక భాగంలో ఉన్న ఆ రహస్యాలు ప్రభువా ఇప్పుడు మాకు తెరవబడి, వధువు ఇప్పుడు క్రీస్తు మనస్సును గ్రహించి, క్రీస్తు యొక్క మేధస్సును పొందుకొని, ఇప్పుడు ఆమె పట్ల, ఆమె ఈ ప్రపంచము పట్ల, ఈ సంఘశాఖల పట్ల, ఈ దేశాల పట్ల, ఈ రాజకీయ మత ఆర్థిక పరిస్థితుల పట్ల, ప్రతి దాని పట్ల ఆమె ఇప్పుడు జ్ఞానమును కలిగి ఉన్నది ప్రభువా. ఇప్పుడు ఆమెను మోసపరచడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆమెకు ముద్రలు తెరవబడింది. ఆమెకు సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతము మోసగించడానికి వాడు ప్రయత్నిస్తాడని లేఖనం అంటుంది. అలా నువ్వు చెప్పి ఉన్నావు కానీ ప్రభువా, మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రవక్తలు అన్నాడు అది అసాధ్యము. అందుకే అక్కడ సాధ్యమైతే అని ఉంది కానీ జరుగుతుందని లేదు అన్నాడు. అక్కడ వాడు ప్రయత్నిస్తాడని ఉంది కానీ అది జరుగుతుందని లేదు. అక్కడ నువ్వు జరుగుతుందని చెప్పలేదు, అక్కడ సాధ్యమైతే వాడు ప్రయత్నిస్తాడని చెప్పావు ప్రభువా. ఆ ప్రయత్నములు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పుడు మాకు. వాడు ఎలాంటి బోధతో వచ్చి మోసం చేయాలని చూస్తున్నాడో మాకు తెలుసు. 7వ ముద్ర తెరవబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు, ఇంకా ఎత్తబడుట అయిపోయినది, మనం ఇప్పుడు వేయల పరిపాలన ఉన్నాము, కొనసాగింపు పరిచర్య, విలియం బ్రెన్హామ్ తర్వాత ఇంకా 8వ దూత వచ్చాడు, వీళ్ళు వచ్చాడు, వాడు వచ్చాడు, ఓ ఇవన్నీ కూడా ప్రభువా మోసపరచడానికి తీసుకొస్తున్నవి ఇవి. కానీ అవి కూడా వధువు గ్రహిస్తుంది, ఎందుకంటే ఆమెకు ముద్రలు తెరవబడ్డాయి. ఆమె పునాది స్థిరమైనది, సియోను కొండవలే ఆమె స్థిరమైన పునాదిని కలుగున్నది. ఆమెను కదల్చడం ఎవరి వల్ల కాదని వాక్యం అంటున్నది. అవును ప్రభు, మేము సియోను కొండవలే ఉన్నామని. అందుకే దావీదు కీర్తనలో పాటలలో అంటున్నాడు, ఓ నేను సియోను కొండవలే ఉన్నాను కదల్చబడను అంటున్నాడు. ఖచ్చితమే ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మేము నిజంగా సియోను కొండవలే ఉన్నందుకు స్తోత్రం. ఎవరు ఏ సిద్ధాంతములతో కూడా మమ్మల్ని కదల్చలేరు, ఎవరు మమ్మల్ని ఏ బోధలతో కూడా మమ్మల్ని మోసం చేయలేరు, ఎందుకంటే ఆ మేధస్సు దిగి వచ్చి ఉన్నది. ఆ రహస్యములన్నీ, ఆ దాచబడిన సత్యములన్నీ మాకు బయలుపరచబడ్డాయి. వందనాలు యేసయ్యా. మేము ఏమి జరుగుతుందో కూడా మాకు తెలుసు, ఏం కాబోతుందో కూడా మాకు తెలుసు, ప్రతిదీ మాకు తెలుసు. అది తెరవడానికి కారణము ఆ గ్రంథమును మేము తిన్నాం ప్రభువా, తింటున్నాం మేము ఇంకా.
తిన్నాము తింటున్నాము. అందుకే ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి. నీ ప్రణాళిక అర్థమవుతున్నది, నీ సంకల్పం అర్థమవుతున్నది, నీ విమోచన గ్రంథము మాకు తెరవబడి విమోచన ప్రణాళిక అంతా మాకు బయలుపరచబడింది ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్. ఆ ఏడో ముద్రను బట్టి నీకు స్తోత్రములు. ఆ ఏడో ముద్రను నువ్వు మాకు తెరిచినందుకు వందనాలు ప్రభువా. ఈ నాలుగో ముద్రలో ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు, ఆ మృత్యువు అనే పేరు కలిగిన వాడు స్వారీ చేస్తున్న ఈ సమయంలో ఆ ఏడో ముద్రను మాకు తెరిచినందుకు స్తోత్రాలు దేవా. ఆ ప్రకటన పది, ఓ ఆ ప్రకటన పదిని మాకు తెరిచినందుకు వందనాలు. ఇప్పుడు వధువు నాలుగో ముద్ర కింద కాదున్నది, ఆమె ఏడో ముద్ర కింద ఉన్నది మాకు అర్థమైనట్లు చేస్తున్నావు దేవా. మరి దాన్ని పాత నిబంధన ఎన్నో ఛాయలలో నీళ్ళలో చూపిస్తున్నావు. ఇప్పుడు ఎస్తేరు కథలో కూడా మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు రూతు కథలో చూస్తాం, బోయాజు నాయకత్వంలో రూతు నడిపించబడింది. బోయాజు ఒక సలహాతో రూతు ముందుకు వెళ్ళింది ఆమె. ఇప్పుడు కూడా ప్రభువా రూతు, బోయాజు క్రీస్తు యొక్క సలహాతో, శిరస్సు యొక్క నడిపింపుతో నడిపించబడతా ఉన్నది ఇప్పుడు ఆమె. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య. ఇవన్నీ మాకు ఛాయలలో నీడలలో స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రభువా. పూర్తిగా మేము ఇప్పుడు సమర్పించుకుంటున్నాం. సహాయం చేయి మాకు, కృప చూపించు మాకు, మమ్మల్ని ఇంకా బలపరచు. ఇంకా మాకు ఆ పరిచర్య, వాక్యము సజీవము చేయు ఆ ఆత్మ పరిచర్య, ఆ శిరస్సు పరిచర్య మా అందరిలో జరుగునుగాక. వ్యక్తిగతంగా ప్రతి సభ్యునిలో క్రీస్తు యొక్క మర్మ యొక్క శక్తి, మర్మయుక్తమైన ఆ శరీరంలో ఉన్న ప్రతి సభ్యునిలో జరుగునుగాక. ఆ కృప అందరికీ దయచేసి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.